లెక్కల ఎంపీలు ఎందుకు అడగటం లేదు అంటే మహిళల అదృశ్యానికి సంబంధించి, బాలికలు మహిళల అదృశ్యానికి సంబంధించి వాసిరెడ్డి పద్మ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 11వ రాష్ట్రంగా ఉన్న ఏపీ మీద మాత్రమే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడుతున్నారు? సినిమాల ద్వారా లవ్ స్టోరీలు తీస్తున్న పవన్ కళ్యాణ్ ఆయన ప్రొడ్యూసర్స్ మహిళల మీద దాడులు ప్రేరేపించడం లేదా? ఏపీలో ఆడవాళ్ళు గౌరవంగా ఉండటానికి వాలంటీర్స్ ఒక కారణం అన్నారు. అయితే మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నటువంటి వాసిరెడ్డి పద్మ గారు అనేకమైనటువంటి ఆరోపణలు, సంచలనాత్మకమైన ఆరోపణలు చేశారు. రచ్చబండక రమ్మంటూ జనసేన అధినేతని సవాల్ విసిరారు. ఉద్దేశపూర్వకంగానే పవన్ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్కి దమ్ముంటే రచ్చబండక రావాలన్నారు. అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి చర్చిద్దాం. ఇదే ఇవాళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జ్యోత్స్న గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ప్రొఫెసర్, మనతోటి జుమ్కల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కీర్తన్ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, మనతోటి జుమ్కల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వినుషారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, మనతో జుమ్కల్లో అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా చర్చ ప్రారంభించే ముందు సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారితో మాట్లాడదాం. సత్యం గారు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. అక్షర సత్యం గారు, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానల్ లో ఉన్న పెద్దలందరికీ గుడ్ మార్నింగ్ సార్, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సత్యం గారు. ముందుగా సత్యం గారు, వాసిరెడ్డి పద్మ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి, అయితే ఆంధ్రప్రదేశ్ యొక్క సంఖ్య ఏదో చెప్పారు మహిళల మిస్సింగ్ సంబంధించి, 11వ రాష్ట్రంగా ఉన్న ఏపీ మీదే ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు? ముందు రాష్ట్రాలకు సంబంధించి రాజ్యసభలో ఎంపీలు కూడా ఎందుకు మాట్లాడలేదు? కావాలనే మాట్లాడిస్తున్నారు ఎంపీలతోటి అనే విధంగా మాట్లాడారు సత్యం గారు. అంటే వాసిరెడ్డి పద్మ గారి యొక్క ఆరోపణలు అవ్వచ్చు, లేకపోతే వారి కౌంటర్కి ప్రతికౌంటర్, అంటే నిన్న మొన్నటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఎవరు స్పందించలేదు రాజ్యసభలో. మరి సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు లిఖిత పూర్వకంగా మిస్సింగ్ కేసుకు సంబంధించి ఆయన ఇచ్చినటువంటి వివరణకి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం తరపు నుంచి ఎవరు మాట్లాడలేదు అన్నటువంటి వాటన్నిటికీ కూడా వాసిరెడ్డి పద్మ గారే సమాధానం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు పెట్టింది జాతీయ పార్టీ అయి ఉంది, దేశం కోసం జాతీయ స్థాయిలో పోరాడితే ఖచ్చితంగా 11వ స్థానంలో ఉన్న ఏపీ గురించి ఎందుకు ప్రశ్నిస్తామని అడగడంలో తప్పేమి లేదండి. పవన్ కళ్యాణ్ గారు పెట్టింది ఒక ప్రాంతీయ పార్టీ, అది కూడా ఆంధ్రప్రదేశ్ గురించే తన శక్తి అన్నింటినీ ఉపయోగిస్తున్నాడు కాబట్టి 11వ స్థానంలో ఎన్నో ఉన్నా తన ఆంధ్ర గురించే అతను అడుగుతాడు. అతను అడగదలుచుకుంటే వైసీపీ తన స్థానాన్ని వస్తున్న బీజేపీ పార్టీని అడగాలి ఎందుకు అడుగుతున్నామని. రెండో విషయం, మహిళల హక్కుల గురించి కానీ మహిళల యొక్క ఆత్మాభిమానం లేదు, మనోభావాలు దెబ్బతిన్నాయని పోరాటం చేస్తున్న వాసిరెడ్డి పద్మ గారికి మాలాంటి వాడి మద్దతు ఎప్పుడు ఉంటుందండి. అది ఆత్మాభిమానం అనేది అందరి మహిళల ఆత్మాభిమానం దెబ్బతినేటప్పుడు పోరాటం చేస్తే ఖచ్చితంగా మాలాంటి వారి మద్దతు, మనందరి మద్దతు ఉంటుంది. కానీ వైసీపీ పార్టీలో ఉన్న మహిళల ఆత్మాభిమానమే దెబ్బతింటుంది అని ఉత్తరాలు రాసినా నోటీసులు ఇచ్చినా ఎవరి మద్దతు ఉండదు సార్. మొట్టమొదటిగా ఇప్పుడు వాసిరెడ్డి పద్మ గారు నేను ఇచ్చిన ప్రెస్ మీట్, ఇది భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన మహిళా కమిషన్ ప్రకారం ఇచ్చారా లేకపోతే వైసీపీ మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ గారి ఇచ్చారా? ఎందుకు అంటున్నానంటే సార్, మహిళా కమిషన్ పీరియడ్ అయిపోయిందని చెప్తున్నాడు. మరి అయిపోతే ఏ అప్తో ఇచ్చారు? మాజీ మహిళా కమిషన్ చైర్మన్ గా ఇచ్చారా ప్రెస్ మీట్ లేదా ప్రస్తుత వైసీపీ మహిళా కమిషన్ గా ఇచ్చారు? ఇచ్చే ఎప్పుడు పెంచారు, ఏ విధంగా పెంచారు? సరే, మహిళలు ఆత్మ, ఇంకో పాయింట్, ప్రధానమైన పాయింట్ ఇచ్చి అసలు విషయానికి వెళ్తా. సినిమా ద్వారానే మహిళలు ఆత్మాభిమానాలు దెబ్బతింటే మహిళలు లేచిపోతున్నారు అన్నట్టుగా అన్నారు. సినిమాలను రద్దు చేయండి, మీరు అధికారులు అన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పత్వా జారీ చేయండి, మీ మహిళా కమిషన్ నుంచి మొత్తం సినిమాలన్నీ రద్దు చేయమండి. మళ్ళీ సినిమాలు రద్దు చేస్తే కావాలని సినిమాలు రద్దు చేశారంటే గొడవ చేస్తారు కదా సత్యం గారు. అదే అందుకని వచ్చారు కూడా, అందుకని ఆమెకు అనుకూలంగానే చెప్తున్నాను నేను, వాజ్పేయి పద్మ గారికి అనుకూలంగానే చెప్తున్నాను నేను. ఆమె డైవర్ట్ చేయడానికి అందరికీ తెలుసు, అది ఆ రోజులు పోయినాడు అది ఏం చేస్తే నమ్మడానికి సోషల్ మీడియా యుగం. అది ఢిల్లీలో ఉన్న మోడీ గారు మీ మనసే రోజు నెలకొట ఆలోచిస్తున్నారు, మీ ఇద్దరు కలిపి సినిమా రంగాన్ని రద్దు చేయండి, క్యాన్సిల్ చేయండి, ప్లాన్ చేయండి. సినిమా వల్ల మహిళలు మీరేం చేస్తున్నారు? ఏ సినిమా వల్ల వస్తే ఎందుకు యాక్షన్ తీసుకుని మీరు ఎందుకు కూర్చోలేదు? ఒక మహిళగా, ఒక మహిళా కమిషన్ చైర్మన్ గా సినిమాలు చూడొద్దని చెప్పండి. ఏంటి మహిళ మనోభావాలు దెబ్బతింటున్నాయి? మనోభావాలు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు మహిళలకు అన్యాయం జరుగుతున్నప్పుడు మహిళలకు అన్యాయం జరుగుతున్నారు కదా. సుగాల ప్రీతి అవతి తల్లి పాపం, నా కూతురికి అన్యాయం జరిగింది తెలుగుదేశం గవర్నమెంట్ లో, అప్పుడు న్యాయం జరగలేదు, వైసీపీలో కూడా జరగలేదు అని అది రోజు ఇస్తున్నప్పుడు మహిళా కమిషన్ ఏమైపోయింది సార్? అప్పుడు మహిళల మనోభావాలు దెబ్బతినలేదు కదా. అంటే సుగాల ప్రీతి గారు తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది కదా సత్యం గారు. సార్ తెలుగుదేశంలో పార్టీ జరిగింది కాబట్టి అన్యాయం, చాలా అన్యాయాలు చేశారని నన్ను ఓడగొట్టి మూడలు కూర్చోబెట్టారు. ఈ లేదా చేస్తారని గెలిపించారని ఏళ్ళేం చేశారు? వీళ్ళు కూడా చెయ్యకపోతే తెలుగుదేశానికి వైసీపీ చేరాయండి.
सभापति नंजत्वने मनोभाव दबा सर नाने पदा अम्म मोगड़ने मनोभाव दबा सर शरीर वस्त्र शरीर भागा चूपी वीडियो सोशल मीडिया वैरल इट व्यक्ति अधिकार कीलक पदों उड़ेदे महिला कमीशन का महिला पोरा सर अब मनोभाव दबा सर महिला की गंटा अरगंट वस्व अन्नी चावे व्यक्त पदों कीलक पदों में को महिला मनोभाव दबा सर कीलक पदों प्रभु अधिकार प्रभुत् सब अधिक प्रभु डबुल तो जो सबल मेरा कजि कुख पिचि कुख नल्ल कुख पे संकुरा महिला मनोभाव दबा सर विराकल भार्य सार पवन कल्याण कक्ष पवन कल्याण चंद्रबाबु कक्ष चंद्रबाबु जगनमोहन रेड्डी जगनमोहन पेलिए सर सोशल मीडिया अंदर मंदिर भार्य पार्टी अंत अंदर मंदिर भार्य चूपना सर सोशल मीडिया कारण महिला कमी चर्यटे राजकीय पुरुष राजकीय आधिपत्य महिला रे बाधपड़ता सर वाटी पोराड़में वाटर पदार मेमंदर सपोर्ट मेमस्तान पार्टी पक्न पे अलाक महिला राज प्रकार महिला कमीशन ने पार्टी की संबंध कमीशन का मार्च माटनेंतवर पद्धति अने वाचरे पद्मगार आलोचाले पद्मगार निर्णय जगनमोहन रेड्डी आलोचाले वार समर्थिस्ट मीडिया संस्था आलोचाले वील इट व्यक्त ओटे गेल प्रजु आलोचाले इट व्यक्त सन्मान चुके दिल्ली प्रजु आलोचे सर रईट रईट सत्यं गारु अला फोन लाइन श्यूर सर मन तोड़ कीर्तन गार जॉन जनसेन पार्टी अधिकार बदल कीर्तन गार गुड मॉर्निंग अंडी गुड मॉर्निंग सर या कीर्तन गारू वासिरेड्डी पद्मगारू चेसिनटुवंटि व्याख्यलु ए विधंगा चूस्तारू केवलं आंध्र प्रदेश नि मात्रमे बूचीगा चूपिस्तुन्नारू मरि मिगता राष्ट्राल कन्ना कंपेर चेसुकुंटे रिकवरी रेट आंध्र प्रदेश लो एक्कुवगा उंदि मिस्सिंग संबंधी 11वा राष्ट्रंगा उन्न एपी मीद एंदुकु टार्गेट चेस्तुन्नारू अनि अडिगारु ముందుగా మీకు అలాగనే ప్యానల్ పెద్దలకి ప్రైమ్ నేను రక్షకులకు నమస్కారం సార్ వాసిరెడ్డి పద్మ గారు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి మీదనే ఎందుకు పడి ఏడుస్తోంది మిగతా నాయకులు చేస్తున్న అవినీతిని అక్రమాలను లేదు మహిళల పైన జరుగుతున్న అఘాయిత్యాల పైనో లేదు మహిళల్ని కించపరిచేలాగా మాట్లాడుతున్న మినిస్టర్ల మాటలను లేదు వాళ్ళ వశంగా కొన్ని నీచ స్థాయి వీడియోలు నీచ స్థాయి మాటలు నూడ్ వీడియోలు దొరికినప్పుడు వాళ్ళకి పంపని నోటీసులు వాళ్ళకి పంపని ఇది ఒక వాలంటీర్ వ్యవస్థ జరుగుతున్న మోసాల గురించి అన్యాయాల గురించి మహిళల మిస్సింగ్ల గురించి మీకు అవేర్నెస్ కల్పిస్తూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే ఆయనకు మాత్రం నోటీస్ పంపాలి ఆయన్ని మాత్రం అడ్డుకోవాలి మీరు చేస్తున్న అరాచకాలు అన్యాయాలు బయటకు రాకూడదని ఎందుకు మాట్లాడుతుంది ఫస్ట్ నాకు ఆ విషయం తెలియదు నిన్నటి నుంచి వాసిరెడ్డి పద్మ గారు ఏ హోదాతో మాట్లాడుతున్నారు మహిళా కమిషన్ చైర్పర్సన్ గా తన విధులు అయిపోయినా కూడా ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు అసలు తను నాలుగేళ్లలో మహిళా కమిషన్ చైర్పర్సన్ గా మిస్సింగ్ అయిన మహిళల గురించి తను ఎలాంటి ఎంక్వైరీ వేసింది దానికోసం ఎలా సార్ట్అవుట్ చేయడానికి తపన పడింది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ తీసుకొని ఈ విషయం గురించి తెలియజేస్తూ సార్ పలానా మంది దొరికారు ఇంతమంది దొరికారు మన రికవరీ రేట్ ఉంది వాళ్ళకు వాళ్ళతో కూర్చొని మాట్లాడదాం అమ్మ మీరు ఎట్లా మిస్ అవుతున్నారు మీకు దగ్గర చైన్ ఏంటి మిమ్మల్ని ఎక్కడ అమ్మేస్తున్నారు ఏమేమి జరుగుతున్నాయి డీసీపీ గారిని కనుక్కుందాం అసలు దీనికి కారణాలు ఏంటి అన్వేషిద్దాం నాలుగున్నర సంవత్సరంగా నిద్రపోయి ఇప్పుడు లేచి వచ్చి నేను అర్జించాను ఇద్దించాను ఏం జరిగింది అసలు నువ్వు ఇప్పుడు తెలుసుకుంటుందంట ఇంకమెంట్ కనపడుతుందంట అంటే ఇన్ని రోజులు నిద్రపోయావా అంటే కేవలం రాష్ట్రంలోని మహిళ ఏకైక మహిళ భారతి గారు ఒకటేనా మిగతా మహిళలు మహిళలు కాదా ఏమి ఆమె రోజా బహిరంగంగా వచ్చి అప్పట్లో సెక్స్ రాకెట్ నడిపాడు చంద్రబాబు నాయుడు గారు కాల్ మనీ చేశాడు అంత పెద్ద పెద్ద ఆరోపణలు చేసిందే అప్పుడు మీరందరూ ఆ పక్షాన మహిళల పక్షాన మాట్లాడారే మళ్ళీ ఈ రోజు మీ పార్టీ తరఫున కొన్ని తప్పులు జరుగుతున్నాయి మహిళల పక్కన మిక్సింగ్ జరుగుతోంది 30,000 మంది పైగా మిస్సింగ్ అయ్యారని మేము చెప్తుంటే హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందని మేము పంటుంటే ఎందుకు మీరు అది కవర్ చేసుకుంటున్నారు తప్ప దాన్ని సార్ట్అవుట్ చేద్దాం ఎందుకు అనుకోలేకపోతున్నారు అంటే నువ్వు ప్రతిపక్షంలో ఒకలాగా అధికారంలోకి వస్తే ఒకలాగరా అసలు వాసిరెడ్డి పద్మ గారు వచ్చిన తర్వాత అఘాయిత్యాల పైన తను చేసిన కార్యాచరణ ఏంటి తన నివారణ తను చేసిన చర్యలు ఏంటి ఒక ఉమెన్ కమిషన్ చైర్మన్ గా మీ మంత్రులు మహిళలుగా ఉంటూ ఐషా మేరీ కేసులో కానీ సుగాలి ప్రీతి ఇష్యూస్ లో కానీ మీరు ఏం సహాయం చేశారు ఆ తల్లిదండ్రులకు ఏం న్యాయం చేశారు మచ్చుకకి ఎన్నేళ్ళని జరుగుతుంది ఎన్సెప్ టీడీపీ అలాగే టీడీపీ అరే బాబు వాళ్ళు ఏం చేయలేకపోయారు ఇంట్లో కూర్చోబెట్టారు వాళ్ళ మూతులు మీరు నాకుతారా కాదు కదా మీరేం చేయాలి కదా కొత్తగా మీరేం చేయరా ఇంకా ఇంతేనా ఇంట్లో ఆరోపణలు చేసుకుంటూ ఉంటారా ఇంకొక మాట నేను సార్ మీరు గమనించారో లేదు ఆమె పవన్ కళ్యాణ్ గారి సినిమాల గురించి ప్రస్తావించి మాట
వాళ్ళు పెద్ద స్థాయి వ్యక్తులు, వాళ్ళ సినిమాలు అందరు చూసే విధంగా ఆహ్లాదకరంగా ఉంటాయి, సెన్సార్ బోర్డు దానికి ఆమోదం పడుతుంది. మన ఆర్జీవ్ ఏంటి సార్, అతను ఎలాంటి సినిమాలు తీస్తాడు, అతను ఎలాంటి పూతి పిక్చర్లు తీస్తాడు, మూతులు నాకుతాడు, సమర్థించడం లేదు కదా అక్కడ కీర్తన్ గారు, వారేమి ఆర్జీవిని సమర్థించలేదు కదా ఎక్కడా కూడా. అంటే అటువంటి వారికి అపాయింట్మెంట్ ఇచ్చాడు సార్ సీఎం, అక్కడ మాట్లాడాలి కదా అన్నా, ఏందన్నా నువ్వు ఇటువంటి గుచ్చిపెట్టి మాట్లాడుతున్నావు, మన మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ ఎందుకొని వెళ్ళిపోతున్నారు, వాళ్ళకు ఒక అపాయింట్మెంట్ అన్నా, ఇటువంటి మూతులు నాకేమైనా గుచ్చిపెడతా తప్పు కదా అని ఒక మాట అన్నదే, ఒక మాట చెప్పదే, ఆ ఆర్జీవి గురించి మాట్లాడదే, ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆయనకు నోటీస్ ఇస్తావే, మరి ఆ గోరంట్ల మాధవ్ ఎందుకు ఇలా అన్ని అన్ని చూపించాడు కదా, సెన్సేషన్ అని తర్వాత సమాధానాలు వచ్చాయి కదా కీర్తన్ గారు. సార్ అదే నాకు బయటకు రాలే ఆ విషయం, నేను నేను చేశాను మీకు చెప్పాలన్నా అంటది ఏంటి, అదేంటి పవన్ కళ్యాణ్ బహిరంగ నోటీస్ ఇస్తావు, మళ్ళా వాసిరెడ్డి పద్మ గారి నోటీసులు ఎక్కడ పోయినాయి, మాకు అంబటి గారికి నోటీస్ పోలేదు, గంట వస్తావా అరగంట వస్తావా అన్నాడు, ఆ ఏం చేస్తావు ఇంకేం చేస్తావు అని ఆయన అవంతి గారు మాట్లాడారు, ఆయన అంతబాబు డోర్ డెలివరీ చేశాడు, ఈయన ఈయన బట్లిప్పి చూపించాడు, ఇటువంటి వాటికి అంతా మాకు నోటీసులు బయట రాలేదే, మేము ఎక్కడ చూడలేదే, ఒక సోషల్ మీడియాలో భారతమ్మ గారి నుంచి నోటీస్ మాత్రం మేము చూసాం, పవన్ కళ్యాణ్ గారు నోటీసులు చూసాం, మిగతా నోటీస్ మేము మహిళలం కాదా, ఆ ఇంటి ఆడబిడ్డను అంటారా అంటే ఏ ఆమె పైన దిగి వచ్చిందా, ఆ మాలాంటి మహిళే కదా, మాలాంటి భార్యే కదా, మాలాంటి ఒక తల్లికి బిడ్డే కదా, మాలాగే ఆడది కదా, కీర్తన్ గారు కీర్తన్ గారు ప్రధానంగా ఒక అంశం, వాలంటీర్ల వల్ల ఇలాంటి మిస్సింగ్ జరుగుతున్నాయి అనేటువంటి ఆరోపణలు జనసేన తరపు నుంచి వచ్చిన తర్వాత వాలంటీర్లు కొంత సమాచారాన్ని కొంతమంది వాలంటీర్లు సమాచారాన్ని అదృశ్య అసాంఘిక శక్తులకు ఇవ్వటం వల్ల, అంటే మిగతా రాష్ట్రాల్లో వాలంటీర్లు లేరు కదా, మరి అక్కడ కూడా ఇక మహిళలు బాలికలు మిస్సింగ్ జరుగుతుంది కదా అని ప్రశ్నించారు, మరి ఆ ప్రశ్నలకు ఏం చెప్తారు సమాధానం? నేను అదే సార్ అంటున్నాను, ఎంతసేపు తప్పించుకునే ప్రయత్నం, మిగతా రాష్ట్ర అభివృద్ధిలో ఉన్నాయి ఆ విషయంలో పోటీ పడచ్చు కదా, మన రాష్ట్రం కాబట్టి మన రాష్ట్రం ఆడబిడ్డలు కాబట్టి మిస్సింగ్ అవుతున్నారు, మాకు ఆవేదనతో మా రాష్ట్ర సమస్య కింద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, అటువంటి విషయాల్లో కంపేర్ చేసి అభివృద్ధి విషయంలో పక్క రాష్ట్రాలతో పోటీ పడండి, అసలు ఇంతవరకు ఏం చేశారు సార్ మహిళల మిస్సింగ్ గురించి, పవన్ కళ్యాణ్ గారు ఎత్తి మాట్లాడేదాకా కూడా మీ దగ్గర నుంచి ఇద్దరికి ఒక వింత పత్రం లేదు, ఇప్పుడు ఒక ఎంక్వైరీ లేదు, ఒక కమిటీ లేదు, ఇప్పటికి కూడా మీరు పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు చేస్తున్నారు, కానీ ఆ బిడ్డలు పోయినారే పాప వాళ్ళు బాధ ఎత్తులు తల్లిదండ్రులు ఆవేదన ఉంది, ఎప్పుడన్నా సార్ వాసిరెడ్డి పద్మ గారు అట్లా మిస్సింగ్ అయిన వాళ్ళు రేప్ అయిన వాళ్ళకు 5 లక్షలు 10 లక్షలు ఇవ్వడం తప్ప ఎక్కడైనా ఆ కేసు ని ఫైండ్ అవుట్ చేసి వాడిని ఎత్తి లోపలేసిందో వాడికి శిక్షలు ఇంప్లిమెంట్ చేసింది ఒక్క కేసు చూపించమని చెప్పండి సార్, నేను ఒప్పుకుంటాను అప్పుడు ఆమెకు నిబద్ధత ఉందని, ఏంటి సార్ పద్మా గారి మాటల గురించి కూడా లెక్క చేసుకోవాలంటే బాధ వేస్తుంది నిజంగా, నేను మీకు చెప్తే మీరు నమ్ముతారమ్మా, నేను మీకు మెసేజెస్ పంపిస్తాను సార్, నిన్న ఎఫ్బి మొత్తం ఆమె ఎప్పుడెప్పుడు ఎవరెవరితో ఇదిగా మాట్లాడినది, ఎప్పుడెప్పుడు ఎవరో తిరుగున్నది, ఆమె ఫోటోలు ఇప్పిస్తాను చిరంజీవి గారితో, ఎంత డబ్బులు తీసుకున్నది, ప్రతి ఒక్క ప్రూఫ్లు పెడుతున్నారు సార్, కాదు నేను పంపిస్తాను మీకు, పద్మగారు వాసిరెడ్డి పద్మగారు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు మీరు చెప్పే అంశాలు. అవును సార్, అవును సార్, పద్మగారు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు నాకు చిరంజీవి గారు బాగా తెలుసు, నేను అన్నయ్యతో మీకు మాట్లాడేస్తాను, ఆ సీట్ ఇప్పిస్తాను అని డబ్బులు ఇప్పించుకొని 20,000 పోతున్నాడు, కదా మెసేజ్ చేస్తున్నాడు, నేను ప్రత్యక్ష సాక్షిని అమ్మా అని చెప్తున్నాడు, ఇంకా ఆమె ఏదైనా పర్సనల్ విషయాలు కూడా చెప్తున్నారు వాళ్ళంతా, అటువంటి మనం మాట్లాడకూడదు, వ్యక్తిని దిగజారి మాట్లాడకూడదు, బట్ ముందు మనల్ని మనం చూసుకోవాలి సార్ ఎదురు నీతి చెప్పేటప్పుడు, అట్లాంటి మాటలు మేము పంపించమంటే ఇప్పుడే పంపిస్తాను నేను మీకు, మళ్ళీ వస్తాను కేతన్ గారు మీ దగ్గరికి, మనతోటి వినుష రెడ్డి గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, వినుష గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. వినుష గారు, వాసిరెడ్డి పద్మ గారి వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకుంటారు? బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. అంటే ఇక్కడ మనం దీన్ని ఒక యాంగిల్ లో చూడాల్సి వస్తుంది, ఇఫ్ ఐ రిమెంబర్ వెల్ అంటే ఒక 3 వీక్స్ బ్యాక్ అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, అవును, దాదాపు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు అని. అంటే అక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీళ్ళు చెప్పిన డేటా ఏంటంటే లేదు అంతమంది లేరు, మొత్తం అంతా కలిపి మాకు 13,000 15,000 మందో మిస్ అయ్యారు అని చెప్పి చెప్పారు. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే అసలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎంతమంది మహిళలు మిస్ అవుతున్నాయి అనేది అప్పుడు లెక్కలు డేటాలు ఉన్నాయా లేదా, మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు అంత సీరియస్ అయ్యారు, మీకు లెక్కలు ఎవరు చెప్పారు అని అడిగారు, మేబీ ఆయన దగ్గర డేటా ఉండొచ్చు కదా, ఎన్సీఆర్బికి ఒక రిక్వెస్ట్ పెట్టుకొని ఉండొచ్చు, లేదా ఇక్కడ ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా వచ్చిండొచ్చు. సో అంత తొందరపడి అప్పుడు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం లేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేదు అసలు 30,000 మంది తప్పు మిస్ అవ్వడం అని ఎందుకు చెప్పారు? ఈ రోజు ఎన్సీఆర్బి డేటా చెప్తోంది 30,000 కదా. ఇప్పుడు నేను ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అడుగుతున్న స్ట్రేట్ క్వశ్చన్ ఏంటంటే సార్, మీరు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు ఆ డేటా తప్పు అని చెప్పి ఏ మూలంగా మీరు దానికి సవాల్ చేశారు? అది ఒకటి ఆన్సర్ చేయాలి. అండ్ రెండో పాయింట్ మాటిమాటికి వస్తుంది ఏంటంటే మీరు పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసుకోండి, వాళ్ళని చూడండి వీళ్ళని చూడండి. ఓకే, లెటస్ సీ దట్ ఫస్ట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే
పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన నేత. సో ఆయన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన డేటా మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేయడంలో మనం 100% తప్పలేదు. అండ్ రెండవది వాసిరెడ్డి పద్మ గారి పొజిషన్ ఏంటి, షీఈస్ ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్. అది నాకు తెలిసినంత వరకు కాన్స్టిట్యూషనల్ పోస్ట్, అంటే పార్టీలకు రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన పోస్ట్. కానీ ఈ విధంగా ఒక పార్టీని ఎందుకు తీసుకొని టార్గెట్ చేసి మాట్లాడాలి? ఇన్స్టెడ్ ఆఫ్ దాట్, ఒక ఇంతమంది మిస్ అయ్యారు, దీనికి మేము ఇన్ని ప్రణాళికలు తీసుకుంటున్నామని చెప్పి ఉంటే ఆవిడ పోస్ట్ కు న్యాయంగా ఉండేదేమో అనేది నా అభిప్రాయం. అండ్ మూడవ పాయింట్, వారు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను, టాప్ లో మహారాష్ట్ర ఉందండి, మహారాష్ట్రలో 11 కోట్ల జనాభా, అక్కడ 60,000 మంది మహిళలు మిస్సింగ్, మనది 5.5 కోట్ల జనాభా. ఆ జనాభా లెక్కను ప్రాతిపదికన తీసుకుంటే లెక్కలు సరిపోతున్నాయనేది మనం చూసుకోవాల్సింది. అది అంటే ఇట్స్ ఐ మీన్ ఎట్లా చెప్పాలి బ్రహ్మనాయుడు గారు, 11 కోట్ల జనాభాలో 60,000 మంది మిస్సింగ్ ఉన్నప్పుడు మన దగ్గర 5.5 కోట్లలో 30,000 మంది మిస్సింగ్ ఉన్నప్పుడు అంటే ఈక్వల్ కాదు, ఇంకా ఎక్కువ ఉన్నట్లు. అండ్ నేను ఇంకొక పాయింట్ చెప్పదలుచుకుంది ఏంటంటే, మహారాష్ట్రలో పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ హూ ఆర్ వర్కింగ్, అంటే అది మీరు క్లాసికల్ జాబ్స్ కావచ్చు, టాప్ క్లాస్ కావచ్చు, లేదా చిన్న స్థాయిలో ఎంప్లాయీస్ కావచ్చు, చాలా ఎక్కువ, సిగ్నిఫికెంట్. ఓకే, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్నాం అనుకోండి, మహిళల వర్కింగ్ పవర్ శాతం చాలా తక్కువ, ఎస్పెషల్లీ చదువుకున్న వాళ్ళు, నైట్ టైమ్స్ జాబ్ చేసే వాళ్ళు. సో ఆ విధంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో వర్కింగ్ ఉమెన్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మిస్సింగ్ డేటా ఈజ్ ఈక్వల్ టు మహారాష్ట్ర. ఇది నేను ఏకీభవిస్తారని అనుకుంటున్నాను, అంటే ఇక్కడ అందరు ప్రతినిధులు ఉన్నారు కాబట్టి మనం ఏదో వాళ్ళు టాప్ ఉన్నారని ఆ కోణంలో మనం చూడాల్సిన అవసరం లేదు. అండ్ నాలుగవ పాయింట్, ఇట్లాంటి డేటాలు ఇవన్నీ వచ్చినప్పుడు కూడా మనం దాన్ని పొలిటిసైజ్ చేయడం మంచిది కాదేమో. సి, ఆల్ ఓవర్ దేశవ్యాప్తంగా కూడా మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో మనం దాన్ని పొలిటిసైజ్ అనేది ఎవరు చేయకూడదు అని నా ఉద్దేశం. ఆ పార్టీని అనకూడదు, వీళ్ళని అనకూడదు. ఇన్స్టెడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ వాళ్ళు ఉన్నారండి, గుజరాత్ వాళ్ళలో అప్పుడు 40,000 మంది డేటా మిస్సింగ్ అన్నారు. అంటే వెంటనే వాళ్ళు ఒక 1 మంత్ టైం తీసుకున్నారు, తీసుకొని రియాక్షన్ తో వాళ్ళు వచ్చింది ఏంటంటే, మేము 95% మందిని రికవర్ చేయగలిగాము, మేము ట్రేస్ చేయగలిగాము, వాళ్ళు ఎందుకు వీడు వెళ్ళిపోయారు అనే కారణాలు కూడా చెప్పగలిగారు. దాదాపు ఇందులో 85% ఆ గుజరాత్ లో ఎవరైతే ఉన్నారో మహిళలు విభేదాల కారణంగా వెళ్లారు, వాళ్ళని మళ్ళీ ట్రేస్ చేసి మేము తీసుకొచ్చాము. ఈ మిస్సింగ్, ట్రాఫికింగ్ ఏవైతే అసాల్ట్స్ ఉన్నాయో వాటి అన్నిటి ఇంత ఉన్నాయి డేటా అని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక రిప్లై వస్తే మనకు బాగుంటుందేమో అని నా ఉద్దేశం. ఒక మహిళగా అంటే మనం ఇప్పుడు డిసైడ్ చేయాలి కదా, ఈ 30,000 మందిలో ఎందుకు వెళ్లారు, ఏం వెళ్లారు, వాళ్ళ రికవరీ వాటి కూడా కారణాలు చెప్పారు కదా వినుషే గారు. అంటే మనకు అఫీషియల్ గా చెప్పి ఇది ఇది అని చెప్తే బాగుంటుందేమో. దట్ టు మహిళా కమిషన్ చైర్మన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ ప్రేమ వ్యవహారాలు, అక్రమ సంబంధాలు, కొన్ని ఇలాంటి కారణాలు కూడా కొన్ని ఉన్నాయి ఆ మిస్సింగ్ అయిన కేసు. అంటే వేగ్గా కాదు బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు నేను చెప్తాను మీకు, తెలంగాణలో 83% ఉంది రికవరీ, మహారాష్ట్రలో 63% రికవరీ ఉంది. నేను క్వశ్చన్ అడుగుతున్నాను, సరే ఆంధ్రప్రదేశ్ లో రికవరీ రేట్ ఎంత ఉంది? రికవరీ రేట్ అయిన వాళ్ళలో నేను చెప్పాను కదా, గుజరాత్ లో 40,000 కేసెస్లో 85% కుటుంబ విభేదాల వల్ల వెళ్ళిపోయారు. సో ఎందుకు మహిళలు మిస్ అవుతున్నారు? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పటికీ కూడా ఇండియాలో మిస్సింగ్ కేసెస్ లో చాలా వరకు కుటుంబ విభేదాల వల్ల, దాంట్లో నేను చెప్తున్న డేటా. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో డైసెక్ట్ చేసి మనకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీరు భయపడాల్సిన పని లేదు, మేము ఇంత రికవరీ రేట్, ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి, సార్ రికవరీ రేట్ ఎంత ఉంది? అండ్ సెకండ్ పాయింట్, మీకు కారణాలు ఏమున్నాయి? ఈ విధంగా డిసెక్ట్ చేసుకుంటూ పోతే మహిళలకు ఒక భద్రతా భావం వస్తుంది. కానీ ఈ డేటాలో మొత్తాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఒక హర్షించదగ్గ విషయం ఏంటంటే, బాలికల శాతం తక్కువ ఉంది, 13% ఉంది ఓవరాల్ ఇండియా వైడ్ చూసుకుంటే, కానీ ఆంధ్రప్రదేశ్ లో బాలికల శాతం ఎక్కువ ఉంది, ఆల్మోస్ట్ 33% ఉంది. ఎందుకు తేడా వస్తుంది? అంటే మిగతా రాష్ట్రాలలో మహిళలు కుటుంబ విభేదాల వల్ల వెళ్తున్నారు, ఇక్కడ ఏమన్నా మిస్సింగ్ అవుతున్నాయా, కిడ్నాప్ అవుతున్నాయా, నేను చదువుతున్నా అని చెప్పట్లేదు, డేటా అనాలిసిస్ చేసి నేను చెప్తున్నాను. దేశవ్యాప్తంగా 13% ఉంటే ఏమన్నారు, ఈ విధంగా మనం ముందుకు వెళ్ళాలి తప్ప, మహిళలను అడ్డం పెట్టుకొని పాలిటిక్స్ చేయడం ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. ఫస్ట్ పాయింట్, అండ్ వి డోంట్ థింక్ సచ్ లాంగ్వేజ్, ఇట్లాంటి భాష ఇట్లాంటివి వాడడం వల్ల ఎవరికి ఉపయోగం లేదండి. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరకు వినీష్ గారు. మనతోటి జ్యోష్ణ గారు, ప్రొఫెసర్ జ్యోష్ణ గారు జాయిన్ అయ్యారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికారి ప్రతినిధి. జ్యోష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం బ్రహ్మనాయుడు గారు, మీకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. జ్యోష్ణ గారు, నిన్న మొన్నటి వరకు కూడా వాసిరెడ్డి పద్మ గారు స్పందన లేదు అనుకున్న తరుణంలో పెద్ద ఎత్తున స్పందించారు. బ్రహ్మనాయుడు గారు పెద్ద ఎత్తున స్పందించడం అంటే బయటకు వచ్చేసి బూతులు తిట్టేసి గట్టిగా అరిచేస్తే పెద్ద ఎత్తున స్పందించడం అండి. పెద్ద ఎత్తున స్పందించాల్సింది ఎవరి మీద? ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు? ఎన్సీఆర్బి ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎంపీ గారు, వాళ్ళకి ఆ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో, సహాయ మంత్రి గారు,
రాజ్యసభలో ఒక సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకి ఆయన ఇచ్చాడు. సో ఎవరిని తిట్టాలి, ఆవిడ తిట్టాలనుకుంటే ఆయన తిట్టాలి, అజయ్ మిశ్రా గారిని తిట్టాలి ఫర్ ఎగ్జాంపుల్, లేదా దీన్ని లీడ్ చేస్తున్నటువంటి పాపం ఆ మోడీ గారిని తిట్టాలి. వాళ్ళిద్దరిని పక్కన పెట్టేసి ఇవాళ వచ్చి పవన్ కళ్యాణ్ తిట్టింది. సరే ఆవిడకి పవన్ కళ్యాణ్ గారికి ఏమి పర్సనల్ రైవలరీ ఉందో మరి మనకు తెలియదు. కానీ ఇక్కడ నేను ఏమంటానంటే ఇష్యూ ఏంటి అసలు, మళ్ళీ అందరూ ఇక్కడ ఇక్కడ ఇంతమంది ఎమినెంట్ ప్యానలిస్ట్ ఉన్నారు కదా, ఇష్యూ ఏంటి? రాష్ట్రంలో మహిళలు అదృశ్యం అవుతున్నారు, దానికి కారణాలు ఇప్పుడు వినుష గారు చెప్పినట్టుగా వాళ్ళు వచ్చేస్తున్నారా ఏంటి, ఓకే రికవరీ రేషియో కూడా ఇంపార్టెంటే, కానీ కారణాలు 3 సంవత్సరాలుగా కంటిన్యూస్ గా ఇలాంటివి జరుగుతున్నప్పుడు, 3 సంవత్సరాలుగా నాకు తెలిసి పాపం వాసిరెడ్డి పద్మ గారే ఉన్నారండి మహిళా కమిషన్ చైర్పర్సన్ గా. మరి ఇప్పుడు ఉన్నారో లేదో నాకు తెలియదు బ్రహ్మనాయుడు గారు, మళ్ళీ వాళ్ళు ఏమన్నా కేసు వేస్తే నాకు తెలియదు. ఇప్పుడు ఉన్నారో లేదో ఆవిడ నాకు తెలియదు, ఎందుకంటే దాని మీద ఒక అంబిగ్యూటీ ఉంది. ఆవిడ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఉన్నారా లేదా అనే దాని మీద ఒక అంబిగ్యూటీ ఉంది. ఆవిడ కూడా దానికి సంబంధించి మనకు ఒక స్పష్టత ఇవ్వలేదు. కానీ 3 సంవత్సరాలుగా ఉన్నప్పుడు 2019లో 2020లో 2021లో కంటిన్యూస్ గా కేసెస్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు? అసలు రిపోర్ట్ గవర్నమెంట్ అడిగారా అండి? మహిళా కమిషన్ చైర్పర్సన్ విధులు ఏంటో చెప్పనా నేను? ఈ ప్రభుత్వం నుంచి ఒక రిపోర్ట్ తీసుకోవాలి, మహిళల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి రాష్ట్రంలో అనేటువంటి దాని మీద ఒక రిపోర్ట్ తీసుకోవాలి. రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకుందాం బ్రహ్మనాయుడు గారు, ఎందుకంటే మహిళలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి. సో రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్ట్కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం గనక కరెక్ట్ చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సమన్ చేసేటువంటి ఒక అధికారం మహిళా కమిషన్ చైర్పర్సన్ ఉంటుందండి. ఇది ఆవిడకున్నటువంటి రైట్స్. బయటికి వచ్చి మిస్సింగ్ జరుగుతోంది, ఆడపిల్లలు అదృశ్యం అవుతున్నారంటే నువ్వెట్ట మాట్లాడుతావు, నువ్వెట్ట నేను నీకు సవాలు విసురుతున్నా? ఏంటి సవాలు విసిరేసి నాకు అర్థం కాదు. ఎవరికి సవాలు విసురుతోంది ఆవిడ? దేనికి సవాలు విసురుతోంది ఆవిడ? ఆవిడ ఒక స్టాచ్యుటరీ పొజిషన్ లో ఉన్నారండి. ఆవిడ ఏమన్నా రాజకీయ నాయకులు అనుకుంటుంది ఇవాళ? కాదు, ఏదో పాపం రాజకీయ నిరుద్యోగంలో భాగంగా ఆవిడకి ఏమన్నా వాలంటీర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో మిస్సింగ్ అవుతున్నాయి కదా, మిగతా రాష్ట్రాల్లో వాలంటీర్లు లేరు, అక్కడ ఎలా మిస్సింగ్ జరుగుతూ ఉంది, వాలంటీర్ల మీద నిందలు వేస్తున్నారని మాట్లాడారు. నేను ఒక విషయం చెప్తానండి, వాలంటీర్ల మీద నిందలు వస్తున్నాయంటే ఆవిడ లెటర్ గివ్ ఇట్ ఇన్ నంబర్స్. ఇప్పుడు ఇందాక వినుష గారు కోట్ చేసినట్టుగా లెటర్ గివ్ ఇట్ ఇన్ నంబర్స్. ఇన్ని వేల మంది, 30,000 మంది మిస్ అయ్యారు కదా, ఇన్ని వేల మందిని మేము ట్రేస్ అవుట్ చేసి తీసుకొచ్చాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చెప్తారు కదా, ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఆయన ఎగ్జామ్ ఆయన నంబర్స్ చెప్తారు కదా, మేము ఇన్ని వేల మందిని రికవర్ చేసి తీసుకొచ్చామని చెప్తారు కదా. ఆ రికవర్ చేసి తీసుకొచ్చిన వాళ్ళైతే వాళ్ళ వ్యధలు చెప్తారు కదా, వాళ్ళ గాథలు చెప్తారు కదా, వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారో లేకపోతే వాళ్ళని ఎందుకు ఎవరైనా తీసుకెళ్లారో ఏంటో అనేది వాళ్ళు చెప్తారు కదా. చెప్పినప్పుడు ఆ రేషియో అనేది ఉంటుంది కదా బ్రహ్మనాయుడు గారు, అవును, ఇన్ని వేల మంది మిస్ అయ్యారు, ఇన్ని వేల మంది మిస్ అవ్వడానికి ఇందులో ఇవ్వండి కారణాలు. ఎందుకంటే ఒకటి, ఇవెట్టా తెలుస్తాయి అనడానికి లేదండి. ఆల్ దీస్ కేసెస్ హావ్ బీన్ రిజిస్టర్డ్ కేసెస్. 30,000 ఏవైతే మనం మాట్లాడుతున్నామో రిజిస్టర్డ్ కేసెస్ అవి. ఇంకా నమోదు కాని కేసులు కూడా చాలా ఉంటాయండి ఇందులో. ఎందుకంటే యూజువల్ గా మనకు ఒక సోషల్ స్టిగ్మా ఉంటుందండి. మన 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 కల్చర్ లో ఎలా ఉంటుందంటే, అరే ఆడపిల్ల మీరు అదృశ్యమైతే సగానికి సగం మంది అసలు దానికి సంబంధించి ఒక కేసు రిజిస్టర్ చేయరండి. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే మన పోలీస్ వ్యవస్థ ఎలా ఉంటుందంటే, వెళ్ళి ఆడపిల్ల మిస్ అవుతోంది, ఆడపిల్ల అదృశ్యం అవుతుంది అని చెప్పి మనం చెప్తే మా అమ్మాయి కనపడట్లేదంటే ఎవరితో వెళ్ళిందో ఎత్తుక్కోపో ఫస్ట్ అని చెప్తారు. ఇలాంటి ఒక దౌర్భాగ్యపు వ్యవస్థలో మనం ఉన్నాం ఇంకా. సో అన్రిజిస్టర్డ్ కేసెస్ కూడా చాలా ఉండుంటాయి బ్రహ్మనాయుడు గారు. ఇక్కడ ఇక్కడ ప్రధానంగా రాజకీయాల్లో ఉన్న హీరోలు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ రోడ్లపైకి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, కనపడితే లాగి లెంపకాయ కొట్టాలని అనిపిస్తుంది అని మాట్లాడారు కదా కదా. మరి జబర్దస్తులు చేసుకునేటువంటి రోజా గారు కూడా వచ్చి బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు, చాగంటి గారు ప్రవచనాలు చెప్తున్నారు. ఆవిడ ఏం చెప్తున్నారండి ఆవిడ? లేకపోతే మొన్నటికి మొన్న ఒక సభలో, ఎక్కడో కాదు ఒక సభలో, పిల్లలకి సంబంధించినటువంటి సభలో పెళ్లిళ్ళ గురించి మాట్లాడినటువంటి ప్రబుద్ధుడు, మహానుభావుడు, గౌరవనీయులంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారండి. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి పిల్లలకి సంబంధించినటువంటి ఒక సభలో పెళ్లిళ్ళ గురించి మాట్లాడాడు. మరి ఆయన ఆయన కూడా ఏమంటారంటే, ఆయన కూడా ఇప్పుడు ఏమన్నా మరి సమన్తో నోటీసులో ఇష్యూ చేస్తారా? లేకపోతే నిన్నగాక మొన్న ఒక సభలో, అందున మాక్సిమం ఆడవాళ్ళు ఉన్నారు అని చెప్పి వీళ్ళు కోట్ చేసుకునేటువంటి ఒక సభలో చండాలంగా ఒక మనిషి మాట్లాడాడు. ఆయన మన దౌర్భాగ్యానికి రాష్ట్ర ఏదో శాఖ మాచులు, గృహ నిర్మాణ శాఖ దేనికో ఆయన మినిస్టర్, ఆయన మాట్లాడాడు. మరి ఆయన గురించి ఆయన కనపడలేదా? ఇవన్నీ వద్దండి, వాళ్ళు
సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇదన్ని చేస్తున్నారు అంటున్నారు కదా, మరి రోజా గారు ఒక కార్యక్రమంలో జబర్దస్త్ అనేటువంటి ప్రోగ్రామ్ లో కూర్చొని ఎంత వల్గర్ గా ఆవిడ చేస్తున్నారని అనట్లేదు? చాలా సందర్భాల్లో ఎన్నో కంప్లైంట్స్ కూడా వచ్చాయి కార్యక్రమం మీద వల్గర్ గా జరుగుతున్నటువంటి ఇష్యూస్ మీద ఆవిడ ప్రోత్సహిస్తారు, ఆడవాళ్ళని కించపరిచేటువంటి అంశాలు ఎన్నో ఉంటే కూర్చొని చప్పట్లు కొట్టేసి నవ్వుతారు. మరి మరి ఆవిడ ఆవిడ ఇన్స్పిరేషన్ గా చాలా మంది ఉన్నారేమో మరి అనుకుందాం అలాగా. ఎవరి వృత్తి వాళ్ళదండి, ఇవాళ రోజున వృత్తికి సంబంధించి మనం మాట్లాడితే రోజా గారి వృత్తి రోజా గారిది, బాలకృష్ణ గారి వృత్తి బాలకృష్ణ గారిది, పవన్ కళ్యాణ్ గారి వృత్తి పవన్ కళ్యాణ్ గారిది కావచ్చు, కానీ వృత్తుల గురించి కాదు కదా. వాళ్ళు ఒక రాజకీయ నాయకులుగా ఇవాళ రోజున ఏం చేస్తున్నారు, హిందూపుర ప్రజలకి బాలకృష్ణ గారు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు, వాళ్ళకి ఏ విధమైనటువంటి బాధ్యతాయుతమైన ఒక ఎమ్మెల్యేగా ఆయన ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేటువంటిది మన అందరం క్వశ్చన్ చేయాలి. ఆయన అందరూ ఇవాళ రోజున మన అందరం మాట్లాడుకోవాలి. నిజంగా నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే క్వశ్చన్ చేయని ఒక్క నిమిషం బ్రహ్మనాయుడు గారు, ఒక ఎమ్మెల్యేగా ఆయన ఏమైనా తప్పు చేస్తే క్వశ్చన్ చేయండి. అలానే పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ నాయకులుగా ఒక పార్టీ అధినేతగా ఏమన్నా తప్పు చేస్తే క్వశ్చన్ చేయండి మీరు. కానీ ఊ అంటే అంటే మరి ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ నేను ఎందుకు ఇక్కడ ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేయడం అని కాదు, మీకంటూ కొన్ని పరిధులు ఉంటాయండి. మీరు ఒక స్టాచ్యుటరీ పొజిషన్ లో కూర్చున్నప్పుడు మీకంటూ కొన్ని పరిధులు ఉంటాయి. మీరు మర్చిపోవాలి ఇంకా మీరు వైఎస్ఆర్సీపీ నాయకురాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మీరు ఒక రిప్రజెంటేటివ్ గా ఉండాల్సినటువంటి ఒక అవసరం ఉంది. నేను ఓన్లీ వైఎస్ఆర్సీపీ మహిళలకి మాత్రమే ఉంటాను, తెలుగుదేశం మహిళలకి, జనసేన మహిళలకి, బీజేపీ మహిళలకి నాకు సంబంధం లేదు, అసలు ఏ పార్టీ లేని మహిళలకైతే అసలే సంబంధం లేదు అనుకుంటే తప్పు. పాతిరెడ్డి పద్మ గారు ఆ కల్పనలో ఏమన్నా ఉన్నారు? మంత్రుడు వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. మోడీ గారిని అనాలి లేకపోతే ఆ మినిస్టర్ గారిని అనాలని, దాంట్లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనేది అది కాన్స్టిట్యూషనల్ బాడీ మేడం, అది ఎప్పటి నుంచో దాని పని తాను చేస్తూ పోతుంది. అండ్ ఈ రిపోర్ట్ ఇట్ హాస్ కమ్ అకార్డింగ్ టు సుప్రీం కోర్ట్ డైరెక్షన్స్, సుప్రీం కోర్టు చెప్పింది కాబట్టి వచ్చింది. సో ఇందులో ఐ డోంట్ థింక్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అనాల్సిన అవసరం లేదు, రికార్డ్ ఇస్ దేర్, డేటా ఉంది. సో ఎవరిని అనాల్సిన పని లేదు, మనం అనాలిసిస్ చేసుకోవాలి. నేను వినూష గారు నేను ఏమన్నానంటే మోడీ గారిని అనమని చెప్పట్లేదు, వీళ్ళకి అలవాటు కదా ఎవరినో ఒకరిని తిట్టడు. ఇప్పుడు మీరు నిజంగా తిట్టాలనుకుంటే అక్కడ మాట్లాడినటువంటి మినిస్టర్ కి చెందినటువంటి పార్టీ వాళ్ళని తిట్టాలమ్మా, ఇక్కడ విషయాన్ని బయటకు తీసుకొచ్చిన వాళ్ళని తిట్టడం ఎందుకంటున్నా నేను, నా ఉద్దేశం అదండి. రైట్ జోష్నగర్ వెంకటరెడ్డి గారు. బ్రహ్మనాయుడు గారు ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. రెండు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈ 7:30 నుంచి 8 గంటల దాకా మన డిబేట్ కానీ చూస్తున్న ప్రజలకి అసలు ఆంధ్రప్రదేశ్ ఏంటి, ఈ కిడ్నాపులు, అసలు ఈ ప్రపంచంలో అసలు ఎక్కడన్నా కిడ్నాపులు ఉన్నాయా, ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంత ఘోరాలు నేరాలు జరిగిపోతున్నాయి, తెలియని వాళ్ళు అయితే నిజంగా నిజం అనుకునేటట్టు భ్రమ కలిగించేటట్టు పాపం బీజేపీ నేనైతే పెద్ద గంటలేదు కానీ జనసేన తెలుగుదేశం వాళ్ళు చేసిన ప్రొజెక్షన్ అయితే దీని జీవితం నిజంగా అసలు ఏంటో ఆంధ్రప్రదేశ్లో మనం బతకగలమా అన్న రీతిలో మీరు ప్రొజెక్షన్ చేశారమ్మా, చాలా బాగా యాక్ట్ చేశారు. మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీకు కూడా, ఎందుకంటే మీ రాజకీయాల కంటే ఇంకా సినిమా ఫీల్డ్లోకి వెళ్తే అద్భుతంగా మీ నటన పండించవచ్చు. ఒక్క నిమిషం మీరు మీరు ఆగండి దయచేసి మీరు ఆగండి. నేనే వాళ్ళని వ్యక్తిగతంగా ఎక్కడ మాట్లాడలేదు, నేను వాళ్ళని అప్రిషియేట్ చేస్తే మాట్లాడుతున్నా బాగా నటించారని. ఇంతకుముందు ఇంకో ఆయన వచ్చాడు అక్షర సత్యం గారని ఫోనింగ్లో, ఆయన నటనకైతే అబ్బా ఆయన కానీ మరి ఆయన జర్నలిస్ట్గా చేశాడు, మహిళా కమిషన్ పదవీకాలం ఉందో లేదా తెలుసుకోవడానికి ఆయనకు ఒక నిమిషం పని పెట్టింది నిజంగా జర్నలిస్టులకి అయితే, ఎందుకంటే జర్నలిస్టులకి సర్కిల్ ఎక్కువ ఉంటుంది కదా. అసలు జీవో దేనికి ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, పాత పదవీకాలాన్ని క్లోజ్ చేసి ఇచ్చారా ఏంటనేది తెలియాలి. 5 సంవత్సరాలు మహిళా కమిషన్కి సంబంధించి అంతకుముందు పదవీకాలం. సో ఇప్పుడు కొత్తగా తెచ్చిన దాంట్లో నెక్స్ట్ టర్మ్ ఎవరైతే వస్తారో వాళ్ళకి 2 ఏళ్ల పదవీకాలానికి ఏదైతే కుదిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చిందంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదవి పోదు. సో వాళ్ళు కంటిన్యూ 5 ఏళ్ళు ఉంటారు, నెక్స్ట్ టర్మ్ ఎవరైతే వచ్చేవాళ్ళు ఉంటారో వాళ్ళకి 2 సంవత్సరాలు మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవాలంటే 2వ సారి అవకాశం ఇస్తారు, 2-4 సంవత్సరాల వరకే పరిమితం చేస్తా ప్రభుత్వం కొత్తగా తీసుకొని వచ్చింది. సో వాసిరెడ్డి పద్మ గారి పదవీకాలం 5 ఏళ్ళు, ఆమె 2019లో వచ్చినారు, సో ఆమె టర్మ్ అవ్వలేదు. సో మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు, లేదంటే మీకున్నటువంటి ఉందా లేదా మాజీయా ఇదే, మీరెవడో పత్రికలో వాళ్ళకంటే హాఫ్ నాలెడ్జ్, మీరు రాజకీయ పార్టీలుగా మీరు కూడా అదే నాలెడ్జ్తో వస్తే అట్లా ఆ పనికి మళ్ళీ పత్రికలో రాసిన వార్తలనే తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు పట్టుకొని ఆయన ఎవరో అక్షర సత్యం అంట ఆయన కూడా పట్టుకొని వస్తే అట్లా. 2వ పాయింట్ వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ ప్రాంతీయ పార్టీ కదా, అవును మరి తెలంగాణలో కూడా పార్టీ ఉందని చెబుతారు కదా, మరి తెలంగాణలో ఉన్నటువంటి మిస్సింగ్ కేసుల గురించి ఎందుకు మాట్లాడలా? 2, మిస్సింగ్ కేసులు వేరు, హ్యూమన్ ట్రాఫికింగ్ వేరు.
ఒకవేళ తెలియకపోతే క్లాసులు తీసుకోండి, ఆ పక్క నాదెల మనోహర్ గారు బాగా తెలియగలడు, ఆయన చదువుకున్నాడు, ఆయనకు తెలుసు. మీరు చేసిన ఆరోపణలు ఏంటి? కేంద్ర నిఘా వర్గాలు నాకు ఇచ్చిన సమాచారం ప్రకారం, సారీ కేంద్ర నిఘా వర్గాల్లో ఉన్న పెద్దలు నాకు ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రతి గ్రామ వాలంటీరు ఈ డేటాను సేకరిస్తున్నారు, ప్రతి గ్రామ వాలంటీరు ఈ డేటాను సేకరించి దీంట్లో ఒంటరి మహిళలు ఎవరున్నారు వాళ్ళకి సంబంధించిన డేటాను తీసుకొని వచ్చి సంఘ విద్రోహ శక్తులకు జారవేసి హ్యూమన్ ట్రాఫికింగ్కి పాల్పడుతున్నారు. సో దీని కేంద్ర నిఘా వర్గాలు నాకు వెళ్ళి చెప్పమన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పి మీరు మాట్లాడిన 50 సెకండ్ల వీడియో కావాలంటే మళ్ళీ నేను ప్లే చేస్తా. మీరు చేసిన ఆరోపణ అది, కిడ్నాపులు వేరు, హ్యూమన్ ట్రాఫికింగ్ వేరు, మిస్సింగ్ కేసులు వేరు. సో ఎక్కడో చోట ఎవరైనా కిడ్నాపులు చేస్తే మళ్ళీ తర్వాత పోలీసుల సమాచారం ప్రకారం వెళ్ళొస్తారు, మొన్న జరుగుతూ ఉన్నాయి ఎక్కడ ప్రతి రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు. సో ఈ ఫిగర్ కొత్తగా ఇప్పుడు వచ్చిందా? 3 సంవత్సరాల్లో భారతదేశంలో 13 లక్షల మిస్సింగ్ కేసులు నమోదైనాయి దేశవ్యాప్తంగా. 13 లక్షలు సార్, నోట్ దిస్ పాయింట్, 3 ఇయర్స్లో. దాంట్లో మీరు చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని మిస్సింగ్ కేసులు నమోదైనవి, ఎన్ని ట్రేస్ అయినాయి? ఇది పార్లమెంట్లో ఇచ్చినటువంటి ప్రశ్నే సార్, మళ్ళీ మా సాక్షిలో ఇచ్చారని అంటారు కదా, అందుకనే లోక్సభ క్వశ్చన్ నెంబర్ 9 3 13 12 2022 వరుసగా 2017, 2018, 2019, 2020, 2021 సంవత్సరాల నుంచి ఇచ్చారు. దాంట్లో నేను 3 సంవత్సరాల నుంచి చెప్తాను. 2019లో 18 సంవత్సరాలు పైబడినటువంటి ఉమెన్స్ ఎవరైతే మిస్ అయ్యారో దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,252 మంది 2019 సంవత్సరంలో మిస్సింగ్ కేసులు నమోదైతే ట్రేస్ అయినాయి 4,679, అంటే 74.84% ట్రేస్ అయ్యింది. 2020లో 7,057 కేసులు నమోదైనవి 5,193 ట్రేస్ అయినాయి, అంటే 73.58%. 2021లో 8,969 మంది మిస్ అయ్యారు, 6,732 మంది ట్రేస్ అయ్యారు, 75.05%. ఇది 18 సంవత్సరాలు పైబడినటువంటి ఉమెన్స్. 18 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఎవరైతే చిల్డ్రన్స్ చూస్తే దాంట్లో 2019లో 2,746 మంది మిస్ అయ్యారు, 2,737 మంది ఆల్రెడీ ట్రేస్ అయ్యారు, అంటే 99.67% ట్రేసింగ్. 18 సంవత్సరాలు బిల్లు వాళ్ళని 2020లో 2,748 మంది మిస్ అయ్యారు, 2,658 మంది ట్రేస్ అయ్యారు, 96.83%. 2021లో 3,720 మంది మిస్ అయ్యారు, 3,589 మంది ట్రేస్ అయ్యారు, అంటే 96.47% ట్రేసింగ్ పర్సంటేజ్. ఇది లోక్సభలో 4526 క్వశ్చన్ నెంబర్ 28/3/2023 అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం. మనం మిస్సింగ్ 30,000, 40,000, 50,000 ట్రేస్ అయింది ఎంతమంది? దీంట్లో 18 ఇయర్స్ బిలో చూస్తే 99% ట్రేసింగ్ పర్సంటేజ్. దేశవ్యాప్తంగా అది 50% ఉంది, దేశవ్యాప్తంగా 50% ఉంది సార్. ఇక్కడ ఇంకా 78% ట్రేసింగ్ పర్సంటేజ్ కనపడుతుంది. 13 లక్షల మంది మిస్సింగ్ కేసులు దేశవ్యాప్తంగా నమోదైనవి, నమోదు అవుతాయి. ఎందుకు ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు వ్యక్తిగతంగా ఏదైనా ఇబ్బందులుండి ఇంట్లో తల్లిదండ్రులకి ఇద్దరు గొడవలు పడుతూ ఉండి పిల్లలు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, లేదంటే లవ్ అఫైర్స్ సంబంధించి నడుస్తూ ఉంటాయి, లేదంటే ఇందాక విభేదాలు, ఇందాక బీజేపీ ప్రతినిధి గుజరాత్లో అయితే చెప్పుకొచ్చారు, విభేదాలు అందరి దగ్గర ఉంటాయి. గుజరాత్ ఏముంది, వేరే పక్కన యూకే ఉంది, యుఎస్ఏ ఉంది, ఇండియా ఏముంది, ఎక్కడైనా ఉంటాయి. దాంట్లో వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏజ్ ఏదైనా అంటే ఇప్పుడు 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఇంట్లో ప్రాబ్లమ్స్, రకరకాలుగా ఇంట్లో భర్త ఇబ్బందులు గురి చేస్తుంటేనో, సో రకరకాలుగా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఆ మిస్సింగ్ కేసులు నమోదైతే ఎంతమందిని తీసుకొని వచ్చారనేది పాయింట్ ఇక్కడ. ఇది ఒక ఏపీకి సంబంధించిందా? దేశం ప్రపంచం అంతా ఎక్కడో చోట ఎవరో ఒకరు తప్పిపోతారు, లేదంటే ఎక్కడో చోట ఎవరో ఒకరు ఇంట్లోంచి వెళ్ళిపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. దాన్ని లేదు పెద్ద కనిపించారు. మీరు ఆగండి సార్, నేను అడగకూడదు అని అలా అడిగే విధానం ఉంటుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ వేరు, మిస్సింగ్ కేసులు వేరు, ఇంట్లోంచి వెళ్ళిపోయే కేసులు వేరు, రకరకాలు ఉంటాయి. ఇవన్నీ దాన్ని మీరు హ్యూమన్ ట్రాఫికింగ్, మీరు చేసిన ఆరోపణని మీద మీరు మాట్లాడలా, దీన్ని డైవర్ట్ చేసి మాట్లాడుతున్నారు. మీరు చేసిన ఆరోపణ ఏంటి? ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వీళ్ళందరూ హ్యూమన్ ట్రాఫికింగ్ పాల్పడుతున్నారు, సంఘ విద్రోహ శక్తులకి ఈ అమ్మాయిలను నమ్ముతున్నారు, లేదంటే ఈ మహిళలను నమ్ముతున్నారు. ఇది మీరు చేసిన ఆరోపణ. మరి భారతదేశం మొత్తం 13 లక్షల్లో ఏ వాలంటీర్ అమ్ముతున్నారు? గుజరాత్లో ఏదైతే నరేంద్ర మోడీ గారును అమిత్ షా గారు తీసుకెళ్ళి అమ్మేస్తున్నారా, లేదంటే యోగి ఆదిత్యనాథ్ గారు అమ్ముతున్నారా, పక్కన తెలంగాణ కేసీఆర్ కేటీఆర్ అమ్ముతున్నారా? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే మిస్సింగ్ కేసులు 2017-18లో కూడా నమోదైనవి, అది కూడా ఎన్సీఆర్బి ఇచ్చినటువంటిది, పార్లమెంట్లో చెప్పినటువంటిది. 5,933 మంది 2017లో, 2018లో 5,203 మంది. అట్లానే పిల్లలకు సంబంధించిన దాంట్లో 2017-18లో దాదాపుగా మొత్తం కలిపితే 26,000 ఉన్నాయి కేవలం 3 సంవత్సరాల్లో. చంద్రబాబు నాయుడు అని లోకేష్ వాలంటీర్లు లేరు కదా అప్పుడు. చంద్రబాబు నాయుడు, లోకేష్,
తెలుగుదేశంలో ఉన్న మహిళలు, తెలుగుదేశంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళని హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారా? వీళ్ళని ఎత్తుకెళ్ళి విదే ఏ సంఘ ఉద్రవ శక్తులకు అమ్మారు? ఇన్ని మిస్సింగ్ కేసులు ఎందుకు నమోదని సమాధానం చెప్పాలి కదా, గొంతు చించుకున్నారు కదా అప్పుడు దాకా. మరి దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? రెండు, వాసిరెడ్డి పద్మ గారు ఇది పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడకేమంటారండి? మీరు సినిమాల్లో ఒక నీతులు, రాజకీయాల్లో ఇంకో నీతులు చెప్తుంటే, గబ్బర్ సింగ్ అనే ఒక సినిమా ఉంది, పవన్ కళ్యాణ్ సినిమా, ఆడాళ్ళు ఆడవారి గురించి మన వాళ్ళు చేసినటువంటి మన హీరో గారు చేసినటువంటి కామెంట్, ఒక అమ్మాయి వారానికి పడిద్ది, ఇంకో అమ్మాయి నెలకు పడిద్ది, మరో అమ్మాయి సంవత్సరానికి పడిద్ది, చివరిగా ఏ అమ్మాయి అయినా మగాడికి పడాలి, ఇది సృష్టి ధర్మమా? ఇదని ఇస్తున్నటువంటి మెసేజ్. అమ్మాయి మేము పెళ్లి చేసుకోండి, అవునయ్యా నేను ఒకరిని కాదు ముగ్గురిని కాదు 30 మందిని చేసుకుంటా, మీరెవడో అడగటానికి. అమ్మాయి మీరు ఒకరిని చేసుకొని 30 మందిని పెట్టుకోవచ్చు, స్టెఫినీల్ని మహిళలు ఉన్నారు ప్యానల్లో, నేను అయినా కూడా మాట్లాడుతాను, ఎందుకంటే ఈ భాషను మీరు సమర్థిస్తున్నారు కదా. మహిళని స్టెఫినీ అంటే తెలుగుదేశం మహిళకి పాపం జోష్నా గారు, పవన్ కళ్యాణ్ కరెక్ట్ అండి, బీజేపీ జనసేన లేదు ఆబ్వియస్లీ కరెక్ట్ అండి, మమ్మల్ని స్టెఫినీ అంటే మీకేందండి, మా పవన్ కళ్యాణ్ ఏదైనా అంటాడు. అమ్మాయి కనపడితే ముద్దైనా పెట్టాలి లేదంటే కడుపైనా చేసి రావాలి. జనసేన వాళ్ళు అవునండి పవన్ కళ్యాణ్ కదా అంది, ముద్దైనా పెట్టమన్నాడు కడుపైన చేస్తారు, బాలకృష్ణ కదా అంది, బాలకృష్ణ రామారావు గారు కొడుకు కదండి, సినిమా హీరో కదండి, ముద్దైనా పెట్టచ్చు అని చెప్పొచ్చండి, కడుపైనా చేయొచ్చు అని చెప్పొచ్చండి. ఏమండి అమ్మాయి బావా ఆహా షోలోకి వెళ్ళి, బావా నువ్వు సినిమాల్లో ఎంజాయ్ చేస్తే, నేను రియాలిటీలో అప్పుడు భలే ఎంజాయ్ చేశానులే కాలేజీ రోజుల్లో, ఒకళ్ళేమో స్విమ్మింగ్ పూల్ ఇట్లా తిప్పుతా భలే వచ్చినాయి కదా వీడియోలు, జగన్ గారు మీకు కూడా కావాలంటే పంపిస్తానండి అంటున్నాడు కదా లోకేష్. తెలుగుదేశం మహిళలు అనిత గారు మొదలుకొని అబ్బా ఇప్పుడు ప్యానల్లో ఉన్న మహిళలు, జనసేన వేరే మహిళలు అయితే ఏమండి వాళ్ళందరూ కడిపైన చేయండి ముద్దైన పెట్టడానికి, బాలకృష్ణ అంటే మీకేందండి, ఏమండి పవన్ కళ్యాణ్ స్టెఫినీ అని అంటే మేము మహిళలుగా మేము క్వశ్చన్ చేయమండి మీకేందండి, వాసిరెడ్డి పద్మ గారు మహిళగా మాత్రం స్పందిస్తే అండి ఆ మీద పడి మేము ఏడుస్తామండి. స్పందించిన పరిస్థితి, స్పందించిన పరిస్థితి అమ్మాయిల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే స్పందించిన పరిస్థితి, బయటకు వచ్చినప్పుడు స్పందించారు, డీజీపీ గారికి లేఖ రాశారు, ఈ వీడియో సర్క్యులేట్ అవుతుంది దీని మీద విచారణ చేయండి, డీజీపీ గారికి లేఖ రాశారు, మనకి కనపడవు కదా, మనం అట్లాంటి ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ పెట్టాడు కదా, ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ పెట్టాడు, మా మీ ఛానల్ అట్లాంటి డిబేట్లు పెట్టాం కాబట్టి అది తెలియదు మహిళా కమిషన్ అడిగిన దానికి. ఇదే మహిళా కమిషను నిన్న కూడా పామర్లోకి ఇన్సిడెంట్ జరిగితే 15 రోజులు వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి వెళ్ళి ఇమీడియట్ గా వెంకటరెడ్డి గారు డీజీపీ గారు ఎంక్వైరీ చేశారు సార్, అది ఫేక్, ఆల్రెడీ కేంద్ర మహిళా కమిషన్ కూడా వెళ్ళి కంప్లైంట్ చేశారు కదా తెలుగుదేశం వాళ్ళు, మరి ఏమైంది కేంద్ర మహిళా కమిషను, మరి నిజాలు ఎందుకు నిజం ఉంటే నిగ్గు తేల్చాలి కదా, దాని మీద మాత్రం మేము మాట్లాడాలి. బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారిని కనబడితే లంపకాయ కొట్టాలన్నారు, ఎంతవరకు కరెక్ట్ సార్? అవునండి వ్యక్తిగతంగా ఇప్పుడు ఇట్లా నేను మహిళా కమిషన్లో ఉన్నాను, మహిళా కమిషన్ దాంట్లో ఉన్నా కాబట్టి నేను ఇట్లాంటి మాట్లాడలేను, రియాలిటీగా చూస్తే జనరల్గా మహిళా కమిషన్ పదవిలో లేకుండా నార్మల్గా కానీ మనం చూస్తే వాళ్ళని లాగి చెమ్మ మీద కొట్టాలన్నట్టుగా వాళ్ళ మాటలు ఉన్నాయని చెప్పారు, తప్ప చెప్పండి సార్ ఆడవాళ్ళు కనపడితే మనం ఎంత గౌరవంగా చూస్తున్నాం ప్యానల్లో, మేము ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాం, కనపడితే ఇలా చేయాలి అలా చేయాలని ఒక హీరో సినిమా ఫంక్షన్స్లో డైరెక్ట్గా అని చెప్తుంటే ఇంకో హీరోనేమో సినిమాలో డైలాగులు పెడుతుంటే మాధవ్ గారిది ఫేక్ వీడియో మీకు తెలుసు, దాన్ని మళ్ళీ ఆయన చూసుకోమన్నాడు కదా, ఇప్పుడు నేను డెప్త్ వెళ్ళ తెలుసుకోవాలి ఎవరికైతే సార్, ఎందుకు ఇప్పుడు గోరంట్ల మాధవ్ గారు కనిపిస్తే దండం పెట్టాలనిపిస్తుంది, పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు కనిపిస్తే లంపకాయ కొట్టాలని, ఎవరు తప్పు చేసినా తప్పు ఒకవేళ తప్పు చేస్తుంటే లంపకాయ కొట్టాలనిపిస్తుంది, అది ఫేక్ గా క్రియేట్ చేసుకొని తీసుకుని సార్ వాళ్ళు అరగంట మాట్లాడారు. రెండోది వచ్చేటప్పటికి టీడీపీ వాళ్ళు చేశారు కాబట్టి మీ దగ్గర కూడా ఉన్నాయా అని, మీరు టీడీపీ వాళ్ళు మూతులు నాగుతారా, జనసేన వేరే మహిళ టీడీపీ వాళ్ళు మూతులు నాగుతారా అన్నారు, ఏం భాష నాకు అర్థం కాల, మేము మూతులు నాగట్లేదమ్మా టీడీపీ, మేము ఆ భాష నేను వాడదలుచుకోలేదు కానీ పవన్ కళ్యాణ్ గురించి అది మీరే ఒకసారి ఆలోచించుకోండి, అంతకుముందు కాల్మనీ సెక్స్ రాకెట్ జరిగింది కాబట్టి కేసులు కూడా దానికి మీద వచ్చినాయి కాబట్టి ఆ రోజు రోజా గారు కూడా మాట్లాడారు. సో మీరు అన్న సినిమాలకు సంబంధించిన దాంట్లో మేము తీసుకురాదలుచుకోలేదు, దాంట్లో జబర్దస్త్ అన్నారు కదా, దాంట్లో నాగబాబు గారు కూడా ఉన్నారు ఆ షోలో, నాగబాబు గారు కూడా ఉన్నారు. సో ఇప్పుడు మంత్రి అయిన తర్వాత ఆల్రెడీ రోజా గారు ఆ షోని చేయట్లేదు, మానేశ్ గారు అంటే ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేయొచ్చు అనమాట, ఏమన్నా మాట్లాడచ్చు అనమాట. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే బ్రహ్మనాయుడు గారు పాపం ఇంతసేపు కష్టపడి నేను ఏదో 11-12 నిమిషాలు మాట్లాడాను నటులను అన్నాను అని చెప్పి పాపం అంటున్నారు. ఒకటండి,
వీళ్ళకి ప్రజల గురించి ఏది మాట్లాడినా సరే నటన మేము నటిస్తున్నాం అనిపిస్తుంది. పాపం అది వాళ్ళ ఆలోచన ధోరణి, మనం ఏం చేయలేం దానికి. ఏంటంటే ఏమన్నారండి, లాగి లెంపకాయ కొట్టాలనిపిస్తుంది అన్నారు. పాపం మరి అదే వాసిరెడ్డి పద్మ గారికి బ్రహ్మాండంగా మహిళల గురించి ఆలోచించేటువంటి ఒక మంచి ఆలోచన విధానం కలిగినటువంటి మహిళ, ఆణిముత్యం లాంటి మహిళ వాసిరెడ్డి పద్మ గారికి. ఆవిడకి అరే మన ఆయన పేరేంటండి, ఇందాక కీర్తన గారు కోట్ చేశారు, ఆయన పేరు మన రాంబాబు గారు. ఆయన గంటకు వస్తావా అరగంటకు వస్తావా అంటే అప్పుడు కొట్టాలనిపించలేదండి, నాకు డౌట్. ప్రాబబ్లీ అప్పుడు కొట్టాలనిపించలేదు. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, అప్పుడు కొట్టాలనిపించలేదా? అలానే నేను ఇందాక కోట్ చేసినట్టుగా పెళ్లిళ్ళ గురించి మాట్లాడతారా అని చెప్పి మాట్లాడారు కదా, మేము మాట్లాడతాం అని అంటున్నారు కదా ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి పసి ఏమంటారంటే పసి పిల్లల ముందర పెళ్లిళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఆవిడ కొట్టాలనిపించలేదండి. సరే ఇవన్నీ కాదండి, నేను ఏమంటున్నాను అని అంటే మీరు ఇవాళ రోజున సమర్థిస్తున్నారు కదా, మీ ప్రభుత్వం మాట్లాడే మాటల్ని మీరు సమర్థిస్తున్నారు కదా. గోరంట్ల మాధవ్ గారి ఇన్సిడెంట్ సంబంధించి డీజీపీ గారికి లేఖ రాశారు వాసిరెడ్డి పద్మ గారు. అవునా అని అడుగుతున్నా ఎందుకనంటే మరి పవన్ కళ్యాణ్ గురించో ఇంకోళ్ళ గురించో బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి గట్టి గట్టిగా మాట్లాడి, మీరు ఇందాక మాట్లాడారు కదా బ్రహ్మనాయుడు గారు, గట్టిగా రెస్పాన్స్ ఇచ్చారండి అని అన్నారు కదా మీ ఓపెనింగ్ స్టేట్మెంట్. అవును, గట్టిగా ఆన్సర్ చెప్పారండి అని అన్నారు కదా. ఆ గట్టిగా ఆన్సర్ మరి గోరంట్ల మాధవ్ విషయంలో ఎందుకు రాలేదు? లేకపోతే మిగతా ఇవాళ రోజున అవాకులు చవాకులు మాట్లాడుతున్నటువంటి మిగతా ఎమ్మెల్యేల విషయంలో ఎందుకు రావట్లేదు? అసభ్యకరంగా బిహేవ్ చేసినటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఎందుకు రావట్లేదు? ఇది కదా మేము అడిగేది. అవన్నీ ఫేక్, అవన్నీ ఎడిటింగ్ వీడియోలు, అవన్నీ ఫేక్ కాల్స్. ఓహో అవునా అండి, వచ్చిందా అండి రిపోర్ట్ ఏమన్నా వచ్చిందా అండి? మాకు తెలియదండి. అంటే వీళ్ళు ఎంక్వైరీ చేసేసి చెప్పేశారని మాకు తెలియదండి. ఎందుకండి, ఎందుకంటే బ్రహ్మనాయుడు గారు ఇష్టారీతిన వీళ్ళకి నోరుంది కదా అని ఇష్టారీతిన బయటకు వచ్చి ఎవరినైనా ఏమన్నా మాట్లాడచ్చు. ఆ కొడాల నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, పేర్ని నాని కావచ్చు, లేకపోతే మా రోజా కావచ్చు, ఎవరైనా సరే ఇష్టారీతిన బయటకు వచ్చి ఒక్క నిమిషం వాళ్ళు ఆడవాళ్ళని కించపరుస్తూ అడ్డదిడ్డంగా అచ్చోసిన ఆంబోతుల్లోకైనా వాళ్ళు మాట్లాడచ్చు, పర్లేదండి. మా భాష ఇప్పుడు అచ్చోసిన ఆంబోతులంతా తప్పైపోయింది. ఎవరు మాట్లాడలేదు? ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఐదు నేను ఏదైతే మీకు ఇప్పుడు చెప్పానో, అంబటి రాంబాబు కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడితే అది చాలా బ్రహ్మాండం. లేకపోతే ఇంకోళ్ళ గురించి అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చినట్టుగా వాడకూడనటువంటి భాష వాడుతూ మాట్లాడితే అది బ్రహ్మాండం. అప్పుడు మహిళా కమిషన్ కి కళ్ళు కనిపించవండి, అప్పుడు మహిళా కమిషన్ చైర్పర్సన్ గారికి చెవులు వినిపించవండి. వాళ్ళు అప్పుడు కళ్ళకు దంతలు కట్టుకుని కూర్చుంటారండి, లేకపోతే చెవుల్లో సీసం పోసుకొని కూర్చుంటారండి. ఇప్పుడు మాత్రం రాష్ట్రంలో ఒక ఇష్యూని రేస్ చేశారు. వీళ్ళ బాధ ఏంటంటే, నాకు ఇప్పుడు ఒక విషయం గారు, వీళ్ళ బాధ మిస్ అవుతున్నారు అనేటువంటి పడిందని వీళ్ళ బాధ, లేకపోతే దాంట్లో వాలంటీర్ల హస్తం ఉందేమో అని చెప్పి ఒక క్వశ్చన్ రేజ్ అయిందని వీళ్ళ బాధ, లేకపోతే నిజంగా అమ్మాయిలు మిస్ అవుతున్నారు అని వీళ్ళ బాధ, ఏదో ఒకటి బాధ. మీరు ఒక్కరినైనా చేసుకోండి, ముప్పై మంది స్టెఫ్నీలు పెట్టుకుంటారంటే అమ్మాయిలు స్టెఫ్నీలు మీకు ఆస్కార్ ఇవ్వచ్చు పవన్ కళ్యాణ్ అన్నటువంటి మాటల్ని మీరు 30 మంది స్టెఫ్నీలు పెట్టుకోండి, నేను 3 కాకపోతే 30 చేసుకుంటానని మీరు సమర్థిస్తున్నారా? పెట్టుకోండి అని అనలేదు. మీరు సమర్థిస్తున్నారా? ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, మహిళల్ని స్టెఫ్నీ అంటాన్ని ఒక మహిళగా అడిగారు కదా, డిబేట్ చేయను సార్, ఒక్క నిమిషం అడిగారు కదా మీరు ప్రశ్న అడిగినప్పుడు నేను సమాధానం చెప్పతా. పవన్ కళ్యాణ్ కాదు, ఇంకోళ్ళు కాదు,
ఎవరైనా సరే మహిళని కించపరుస్తూ మాట్లాడితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ దాన్ని ఖండిస్తుంది. మేము ఖండించాం. రోజా గారి మీద అయ్యన్న పాత్రుడు మాట్లాడిన భాష, దళిత హోం మంత్రి వచ్చి శంఖనాకం అని చెప్పి మాట్లాడిన భాషని మీరు అయ్యన్న పాత్రుడు భాషని సమర్థిస్తున్నారు. ఒక మహిళగా చదువుకున్నటువంటి ఓ మహిళగా విఘ్నత ఉందా? సినిమాల ప్రభావం ఎక్కువ ఉంది అని వెంకరెడ్డి గారు కూడా అంటున్నారు. ఉదాహరణకి గబ్బర్ సింగ్ సినిమా సంబంధించి ఒక డైలాగ్ కూడా వినిపించారు. సార్ సినిమాలకు నచ్చితే వెళ్తారు, లేకుంటే వెళ్ళరు. ఇన్ని రోజులు సినిమాల ప్రస్తావన రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తా ఉంది సార్? కావాల్సి మాట్లాడుతున్నారు అనుకో. అయినా రోజు ఇంతకుముందు వెంకటరెడ్డి గారు అన్నారు మేమంతా యాక్టర్స్ అని. మాకు మించిన ఆస్కార్ యాక్టర్ మా ముందరుండి మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాడు ప్రతి డిబేట్ లో. నిజంగా వెంకటరెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియాలి. మాకు ఇంత యాక్టింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయంటే దానికి వెంకటరెడ్డి గారికి కారణం. ఆయనతో డీల్ చేసి సో నాకు గానీ జోష్న గారికి గానీ ఇంత టాలెంట్ పెరిగిందంటే దానికి కృతజ్ఞత. ఎప్పుడు మీ ఫోటో పెట్టుకుంటాం సార్. లాస్ట్ మేము బాగుండదు కానీ ఒక మాట సార్, నా చిన్న ఆవేదన, వాసిరెడ్డి పద్మా గారు ఎందుకు సార్? మన అక్క ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి నోటీసులు ఇస్తుంది. ఏమి మన గంట అరగంట వీడియోలు మాట్లాడిన నోటికి మా మనా బావాలు దెబ్బతినవా? అప్పుడు అటువంటి వీడియోలు ఫేక్ అని మీరు అంటున్నప్పుడు నూడి వీడియోలు రిలీజ్ అయినప్పుడు మనోభావాలు దెబ్బతినవా? కేవలం ఆమె భారతి గారు ఏమన్నా సోషల్ మీడియా ట్రోల్ చేస్తే ఆ ఇంటి ఆడబిడ్డను అంటారా అంటే ఏం సార్ ఆమె పైన దిగొచ్చిందా? మళ్ళీ మీరు రోజా గారి గురించి అంత ఎంత ఎంకేసుకొని మాట్లాడుతున్నారు. రోజా గారు రండి కమాన్, నన్ను రేపు చేయండి కమాన్ కమాన్ అంటుంటే అది తప్పు కాదా? ఒక మహిళగా మాట్లాడటము, అసెంబ్లీ సాక్షి ఏదో వెక్కిల్ చేష్టలు చేస్తుంది, మిడిల్ ఫింగర్ చూపిస్తుంది, అది తప్పు కాదా? అంటే ఇవన్నీ మీకు కళ్ళకు కనిపివా? ఈ రోజు మీరు మగాడు మగాడు జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్ లలో భార్యని కార్ తో కంపేర్ చేసి మాట్లాడారు సార్. ఏమైపోయింది అక్కడ? నిద్రపోతా ఉన్నారు అప్పుడేమన్నా మీరు? మీ వాసిటి పద్మ నిద్రపోతుందా? అమ్మ ఒడి పథకం కింద పిల్లలు వస్తే వాళ్ళ ముందర పెళ్లిల గురించి మాట్లాడాలన్నా? ఏం సార్, మా ఎవరిల్లలో వ్యక్తిగత జీతాలు లేవా? మన శరీరంలో జీతంలో లేదా సార్? మేము మాట్లాడమంటావా? లేదంటే వాళ్ళ బాబాయికి 60 ఏళ్ళ టైంలో అక్రమ సంబంధాలు, 60 ఏళ్ళ వయసులో అప్పుడు ఒక బిడ్డని కన్నాడు ఆయన, చిన్న బిడ్డని, దాని గురించి మాట్లాడుకుందామా మనము? మీరు ధృవీకరించిన ఈ అక్రమ సంబంధం మేం చెప్పింది కాదు సార్? మీరు ధృవీకరించి మా బాబాయ్ అక్రమ సంబంధాలలో చచ్చిపోయాడు అని చెప్పింది మీరే. సో అది మాట్లాడదామా సార్? ఇటువంటి వాటికి కాదు మనోభావాలు దెబ్బతినవు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటే నచ్చితే పోతాను, లేకుంటే పోరు. ఏ పవన్ కళ్యాణ్ ఒక సినిమా కనపడుతున్నాయా? ఆజువి కాలు నా కింద, మూతి నా కింద మనకు కనపడదా సార్? అటువంటి వాడికి అపాయింట్మెంట్ ఇచ్చింది మనకు కనపడదా సార్? ఏం సార్ ఆస్కార్ యాక్టింగ్ మీరు చేస్తూ పక్కన వాళ్ళకి ఎట్లా ఇస్తే మేము కాంపిటీషన్ వస్తున్నామనే? మీ అంత టాలెంట్ మాకు రాదు సార్, మీ అంత యాక్టింగ్ మేము చేయలేము. నేను ఒకటే చెప్తా, పవన్ కళ్యాణ్ గారు దమ్ముగా ఒక నిజాయితీ పరుడుగా రాష్ట్రంలో మహిళల పక్షాన పోరాడటం కోసం వాళ్ళు మిస్సింగ్ అవుతున్నారు గల కారణాలు కనిపెట్టండి అని ఒక మాట అంటే, ఇంత ఉలికి పడుతున్నారు ఎందుకు? ఇంత ఇబ్బంది పడుతున్నారు ఎందుకు? మేము పక్కన పెడితే అసలు ఎందుకు మిస్ అవుతున్నారు? దాని గల కారణాలు ఏంటి అని ఒక్కసారి ఆలోచిస్తున్నారా? ఒక్కసారి వాసిరెడ్డి పద్మ గారు మాట్లాడుతున్నారా? ఏం సార్ ఈ మాటలు? మనం మాట్లాడుకుంటూ రేపు పొద్దున్నాక డిబేట్ కంటిన్యూ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు స్టెప్నీలు అన్నాడు, మీరు పెళ్లి చేసుకోమని ఎందుకు అన్నాడు సార్? ఆయన అమర్నాథ్ గారు, గుడివాడ అమర్నాథ్ గారు, అంబటి గారు పొద్దుగుకులు ట్వీట్లు వేస్తున్నారు సార్, పోలవరం గురించి, జాబ్ గ్యారెంటర్ గురించి, రాజధానుల గురించి ట్వీట్లు వేస్తున్నారు, పెళ్లిల గురించి. ఏం సార్ ఇంత దిగజాడు రాజకీయం చేయాలా ఈ రాష్ట్రంలో? అంటే మీకు ఎందుకు అంట బాధ? మీరు పెళ్లిళ్ళు చేసుకోండి అన్నాడు. తప్పేమంటారు సార్? పొద్దు గూకులు మీ బాధ్యత పదవులు తీసుకునేసి మీరు ట్వీట్లు వేసేది ఆయన వ్యక్తిగత జీతం మీద.
పొలం ఎప్పుడు పూర్తి చేస్తా అంటే నాలుగో పెళ్ళైన పూర్తి చేస్తా, రాజధాని ఎప్పుడు నిర్మిస్తావంటే నాలుగో పెళ్ళైన నిర్మిస్తా. ఏ సార్ ఇదే ఇవి మాట్లా మీరు మాట్లాడాల్సిందే. ఇందుకోసం ఆ రోజు అన్నాడు, ఎందుకురా మీకు అంత బాధ, పెళ్లి చేసుకోండి అన్నాడు. సార్ కరెక్ట్ గా వినాలి, హాఫ్ హాఫ్ గా విని రాకూడదు. వెంకటరెడ్డి గారు ఫుల్ నాలెడ్జ్ తో రండి. కీర్తన్ గారు, వినీష్ రెడ్డి గారు, రికవరీ రేటు కూడా ఎక్కువే ఉంది కంపేరిడ్ టు మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే. బాలికల రికవరీ రేటు ఎక్కువగా ఉందంటే వెంకటరెడ్డి గారు స్టాటిస్టిక్స్ చెప్తున్నారు. బ్రహ్మనాయుడు గారు, ఒకటేంటంటే మనం నార్త్ ఇండియాతో సౌత్ ఇండియాతో యూజువల్గా కంపారిజన్ తీసుకుంటే సౌత్ యూజువల్గా మోర్ మనం ఎడ్యుకేటెడ్ ఉంటాము, మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సెక్యూరిటీ కానీ కొంచెం ఎక్కువ అనే ఫీలింగ్లో దట్ ఈస్ ప్రూవెన్, ఎస్పెషల్లీ కేరళ తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సో నేను అడిగింది కూడా ఇదే, రికవరీ రేట్ 73 వాళ్ళు చెప్తున్నారు, పక్క రాష్ట్ర తెలంగాణలో 83 ఉంది. నేనేం చూస్తున్నానంటే ఆ 100 మంది తప్పిపోయిన మహిళల్లో కూడా ఇంకా 25 మంది మన మాచుకి తెలియలేని పరిస్థితిలో ఉన్నాము అని చూడాలి. ఈ డేటా అనాలిసిస్ చేసినప్పుడు వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు, ఇంకెందుకు మిస్ అయ్యారు, నేను అన్ని ఉమెన్ ట్రాఫికింగ్ అనే మాట ఎక్కడ వాడలేదు. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా కుటుంబ విభేదాలు ఇవే ఉండొచ్చు. సో ఎందువల్ల వెళ్ళిపోతున్నారు, కుటుంబ విభేదాలా లేకపోతే పావర్టీ ఇష్యూసా లేకపోతే అన్ఎంప్లాయ్మెంటా, చాలా వరకు పేదరికం కూడా ఇటువంటి రీజన్స్ కి కాంట్రిబ్యూషన్ ఉండొచ్చు. సో మనం ఇప్పుడు ఈ డేటాని ఎందుకు ఇస్తారంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఉంటుంది, డిసెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పేదరికం వన్ ఆఫ్ ద రీజన్స్ అనుకోండి, మనం ఉమెన్ కి ఇంకా ఎక్కువ చదువుడు కోసము వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎడ్యుకేషనల్ గా ఇవ్వడానికి ఈ విధంగా మనం డిసెక్ట్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఈ దిశ యాప్ అని తీసుకొచ్చారు, ఈ దిశ యాప్ అని కూడా మనం లింక్ చేయడము, లోకల్ గా ఉన్న ఏవైతే పోలీస్ స్టేషన్ లో ఉన్నాయో, యూజువల్ గా సెంట్రల్ గవర్నమెంట్ నిర్భయ యాక్ట్ ఇచ్చినప్పుడు కౌన్సిలింగ్ సెంటర్స్ ఉండాలి. ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు వెళ్ళినప్పుడు యూజువల్ గా కౌన్సిలింగ్ సెంటర్స్ తోనే సగం సమస్యలు తీరిపోతాయి, బట్ నాకు తెలిసినంత వరకు ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ ఎక్కడ లేవు. అంటే సమస్య ఓవరాల్ గా ఉన్నప్పుడు దానికి మనం పరిష్కారాలు ఎట్లా వెతకాలనేది మనం పొలిటికల్ పార్టీస్ కి ఇండిపెండెంట్ గా ఆలోచించాల్సిన విషయం. ఈ ఉమెన్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, బట్ ద కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ వీ హావ్ బీన్ యూజింగ్, అంటే మనం రాజకీయ నేపథ్యంలో ఇటువంటి భాష ఇట్లాంటి వాడడం వల్ల మహిళలకు ఏం జరగదు. బ్రహ్మనాయుడు గారు, నేను ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం చెప్పట్లేదు, బట్ బియాండ్ పార్టీ మనం డేటా అనాలిసిస్ చేయాలి. అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, 30,000 మంది మిస్ అవుతున్నారంటే ఎందుకు మిస్ అవుతున్నారని క్వశ్చన్ చేసే హక్కు రాజ్యాంగం ఇస్తుంది, దానికి తగినట్టు ఆన్సర్ చేయాలి. బట్ మహిళల సమస్యల గురించి మిగతా రాష్ట్రాల్లో మిస్సింగ్ శాతం ఎక్కువ ఉంది, రికవరీ రేట్ తక్కువ ఉంది, కంపేర్డ్ టు ఆంధ్రప్రదేశ్ చాలా బెటర్ గా ఉంది, ప్రభుత్వం బెటర్ గా పనిచేస్తుంది, అయినా కూడా ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నారు అంటూ వైసీపీ. అది కాదు, మీరు పక్క రాష్ట్రాలతో ఎందుందంటే ఇప్పుడు యూపీలో 9,000 మంది, యూపీలో 22 కోట్ల జనాభా, మరి యూపీలో మిస్ అయింది 9,000 మంది. ఆ లెక్కన ఎత్తుకుంటే అసలు యూపీ బీహార్ ఒకప్పుడు ఏమనే వాళ్ళు జంగిల్ రాజా జంగిల్ రాజ్. అట్లా మనం డేటా ప్రకారం ప్రాతిపదికన జనాభా ప్రాతిపదికన చూసుకుంటే యూపీ బీహార్ ఫార్ బెటర్. నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో ఇంత గొడవ జరుగుతుంది, ఒకే ఘాట లెక్క కట్టలేరు, మేబీ రికవరీ రేట్ అనే కాదు కదా. మనం ఒక డేటాని ఒక సమస్యని అనాలిసిస్ చేయాల్సింది, ఇండిపెండెంట్ గా అనాలిసిస్ చేయాలి. పొలిటికల్ పార్టీస్ అడుగుతాయి సార్, మీరు ఆన్సర్ చేయాలి దాన్ని. ఈ మహిళా కమిషన్, ఈ కోర్టులు ఇవన్నీ పాలిటిక్స్ కి అతీతంగా ఉండాలి. ఇప్పుడు ఒక ఇష్యూ జరిగినప్పుడు నోటీసులు పంపడం, ఇంకొకరు మాట్లాడినప్పుడు నోటీసులు పంపకపోవడం, దట్ ఈస్ నాట్ కరెక్ట్. నా ఉద్దేశంలో అది ఏదైనా కావచ్చు, అది ఫేక్ వీడియోనా ఏదో, అది లేక రాశాము డీజీపీ గారికి పద్మ గారు రాశారన్న. రైట్, సమయం ఎక్కువ లేదండి. రైట్ వెంకటరెడ్డి గారు, ఫైనల్ గా మీరు ఇందాక బాలకృష్ణ గారిని మాట్లాడుతూ బాలకృష్ణ గారు చేసినటువంటి ఒక సినిమాకి సంబంధించినటువంటి మీటింగ్ సభ అనుకుంటా, అది మీరు అన్న ఫంక్షన్, సినిమా ఫంక్షన్ అది, అయితే బాలకృష్ణ గారి మీద మీకు ఎక్కువ కోపం ఆవేశం ఉన్నట్లు ఉంది. రైట్, అయితే గతంలో లక్ష్మీ పార్వతి గారు ఒక సందర్భంలో చెప్పారు, పవన్ కళ్యాణ్ మీద కూడా వ్యక్తిగతంగా మాకేం కోపాలు ఉంటాయి, బాల చేసే చేష్టలను బట్టి బాలకృష్ణ గారి కాల్పులకు సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సహాయం చేశారు, లేకపోతే బాలకృష్ణ గారు జైల్లో ఉండరు. అంటే బాలకృష్ణ గారికి ఆ విధమైనటువంటి ప్రోత్సాహం ఎందుకు అందించారు మరి రాజశేఖర రెడ్డి గారు? ఒక మాట, అసలు మీరు ఇప్పుడు సబ్జెక్ట్ ఎక్కడికో తీసుకుని వెళ్ళి మళ్ళీ బాలకృష్ణ గారి అంశానికి తీసుకొని వచ్చి క్వశ్చన్ అడిగారు. అంటే ఇప్పుడు మీరు వాంటెడ్గా ఒక్క నిమిషం, ఇప్పుడు మీరు సబ్జెక్ట్ దేని మీద పెట్టారు? ఎప్పుడో జరిగినటువంటి రాజశేఖర రెడ్డి గారి ఇష్యూని తీసుకుని, రాజశేఖర రెడ్డి గారి టైంలో బాలకృష్ణ గారు కాల్చర్లో తెలుగుదేశం వాళ్ళు చెప్పండి, ముందు మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారా లేదా తెలుగుదేశం వాళ్ళు చెప్పాలి. మెంటల్ సర్టిఫికేట్ ఉన్నప్పుడు కాల్చిన దాన్ని ఆటోమేటిక్గా వచ్చేసింది. సో మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి వాళ్ళ మీద అడగండి, దాని మీద కదా మనం డిబేట్ పెట్టాలి. రాజశేఖర రెడ్డి గారు కాపాడారని లక్ష్మీపార్త గారు అన్నారు కాబట్టి దాని మీద, ఇప్పుడు దాని మీద డిబేట్ కాదు కదా. బాలకృష్ణ మీకేదో కోపమా అంటే ఏం కోపం ఉంటుంది, లేదంటే ఏం ఎవరికి ఇప్పుడు మాకేం కోపం? ఆయన చేసినటువంటి చేష్టల మీద మాట్లాడతాం, మోడీ గారి భార్యను తిట్టాడు అదే ప్రస్తావిస్తాం,
మోడీ గారు భార్యను అన్నాడా లేదా బాలకృష్ణ గారు? చంద్రబాబు నాయుడు గారు అన్నారా లేదా? ఇదే పవన్ కళ్యాణ్ గారి తల్లిగారిని తిట్టించారని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ వెళ్ళి గొడవ చేశాడా? ఇదే అన్నాడా లేదా? ఆ ఛానల్స్ని బ్యాన్ చేయమని అన్నాడా లేదా? మరి దాని మీద కదా మనం, దాని మీద వచ్చినప్పుడు అంశం మీద మాట్లాడతాం. సో రెండో అంశం, అక్కడ ఒక బీజేపీ ప్రతినిధి ఏమంటారు, ఉత్తరప్రదేశ్లో బీహార్లో తక్కువ నమోదని. అసలు ఆడ కేసులు నమోదు కావు కదా, ఫస్ట్ పాయింట్. అది ఉత్తరప్రదేశ్ బీహార్ ఇప్పుడు మణిపూర్లో ఉంది. ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్ 4 రోజుల తర్వాత బయటకు వచ్చింది ఒక వీడియో. ఏదైతే మళ్ళీ ఆ నార్త్ సైడ్ కొన్ని మీరు అన్న బీహార్ ఉత్తరప్రదేశ్ సైడ్ అసలు కేసులో నమోదు కావు. అసలు ఎక్కడ ఉన్నారు ఏందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. బట్ మన సౌత్ ఇండియాలో అలా ఉండదు. సౌత్ ఇండియాలో ఇమీడియట్గా ఎక్కడైనా మిస్ అయ్యారంటే ఇమీడియట్గా స్టేషన్లకు వెళ్తారు, కేసులు పెడతారు, విలేజ్లో తెలిసిపోతుంది, మన అట్మాస్ఫియర్ అట్లా ఉంటుంది. సో దాని కంప్లీట్ డిఫరెంట్. చివరికి అందరూ కోరుకునేది వెంకటరెడ్డి గారు, అధికార వైసీపీ నాయకులు తప్పు చేసినా, మహిళల్ని తప్పుగా మాట్లాడినా, వారి మీద కూడా వాసిరెడ్డి పద్మ గారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఉన్నట్టయితే బాగుండేది. సార్ ఎవరి మీద ఒకటి సార్ మీరన్న వీడియో ఒకటి సర్క్యులేట్ అయినటువంటి గోడట్ల మాధవ్ గారు వీడియో సర్క్యులేట్ అయిన దాని మీద కూడా మహిళా కమిషన్ స్పందించారు, టీవీలతో మాట్లాడారు, ఆల్రెడీ దానికి సంబంధించిన దాంట్లో ఏదైతే డీజీపీ గారికి లేఖ రాశారు, ఇవన్నీ జరిగినాయి. కానీ దాని మీద మనం అట్లాంటి అంటే మీరు డిబేట్లు చేయం కదా. మహిళా కమిషన్ వైసీపీ ఎంపీ మీద డీజీపీకి లేఖ రాసిన దాని మీద మీరు డిబేట్ చేస్తారా? చేయరు కదా. పవన్ కళ్యాణ్ టెలికాస్ట్ అయినా పవన్ కళ్యాణ్ స్పందించలేదు నోటీసులకి, దాని మీద ఎందుకు చేయట్లేదు? అంటే ఒక బాధ్యత లేదా? నేను ఎందుకు అన్నానని చెప్పాల్సింది దానికి? కేంద్ర హోంశాఖలో ఏ నిఘా వర్గాలకు సమాచారం అందించని, కేంద్ర హోంశాఖ ప్రైమ్ మినిస్టర్కి, కేంద్ర హోంశాఖ మంత్రికి రిపోర్ట్ ఇస్తుందా? పనికిమాలకి రాజకీయ పార్టీ నాయకులందరికీ తీసుకెళ్లి రిపోర్ట్లు ఇస్తారా? అంటే కేంద్ర నిఘా వర్గాల పెద్దలకి సమాచారం ఇచ్చారంటే భారతదేశ ఇన్ఫర్మేషన్ ఇంకెంతమందికి చేరేస్తున్నారు? దీని మీద మనం కదా డిబేట్ చేయాలి. సమయం అయిపోయిందండి. ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్న వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, జోష్నా గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, వినీశ్వరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, కేత్ర గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అందరికీ పేరుపైన ధన్యవాదాలు. మరిది ఇవాళ హాట్ టాపిక్ చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.